दयचे शांत उप सोदर दयचे शांत उ
జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుచున్నాం కాపు సంక్షేమ శాఖ తరపున హలో దయచేసి మీరంతా సైలెంట్గా ఉంటే మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. కాపు సంక్షేమ శాఖ యొక్క డిసిప్లిన్ ఏంటో మనం ఇక్కడే చూపించగలగాలి. దయచేసి మాట్లాడకండి, మేము స్టార్ట్ చేస్తున్నాం, మీరు మాట్లాడకండి. ముందుగా అదిగో ఎవరు మాట్లాడటం మానలా. హలో మాట్లాడకండి. ముందుగా కాపు సంక్షేమ సేనా నేనే అనే షార్ట్ ఫిల్మ్ తయారు చేశాం. ఆ షార్ట్ ఫిల్మ్ని ముందుగా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. అందరూ కూడా చూడండి, తర్వాత మిగతా కార్యక్రమం మొదలెట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతీకగా గోదావరి ఒడ్డున ఒక గ్రామ పంచాయతీ. మీ బాపిరెడ్డి మాస్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు రా.
లే నాన్నా, లే లే చెప్పు నాన్నా. నా పేరు కళ్యాణ్ అండి. నాకమ్మ నాన్న ఎవ్వరూ లేరండి. ఎవ్వరూ లేకపోతే నేనున్నాను రా. ఇక నుంచి నీకు అమ్మ నాన్న మాస్టరు అన్నీ నేనే. నువ్వు నా బిడ్డవిరా, నా బిడ్డవి. ముప్పై ఏళ్ళు స్కూల్లో మాస్టర్గా ఊరి వాళ్లకు చదువు చెప్పా. ఊరికి పెద్ద దిక్కుగా అందరి సమస్యలు నావే అనుకొని అందరి కోసం పోరాడా. ఊరి వాళ్ళిచ్చిన అర్జీలు తీసుకొని నిన్న సర్పంచ్ గారిని వెళ్ళి కలిశా. సర్పంచ్ గారండి, బాబునీడు మాస్టర్ వచ్చారండి. గురువు గారు, కబుర్ పెడితే నేనే వచ్చామండి. నమస్కారం. అయ్యో, అదేంటండి? అదేంటి సర్పంచ్ గారండి? మీరు నాకు చదువు చెప్పిన గురువు అండి. ముందు నేను మీకు శిష్యుణ్ణి, ఆ తరువాతే ఈ ఊరికి సర్పంచ్. రే మాస్టర్ గారికి కుర్చీ తెండ్రా. అంతా బాగానే ఉంది కదా మాస్టర్ గారు. ఏం బాగోలేదండి. ఇవిగో ఇన్ని సమస్యలు, జనం తమకు పెట్టుకున్న అర్జీలు ఇవన్నీ. సర్పంచ్ గారు డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేస్తామన్నారు, కానీ చేయలేదండి. ఎక్కడ చూసినా మురికి కాలువలు, అంటు రోగాలతో జనం చచ్చిపోతున్నారు. రోడ్లు చూస్తే గుంతలమయం. బస్సులెక్కి ప్రయాణం చేద్దామంటే నడుములు విరిగిపోతున్నాయి. బ్రాందీ షాపుల్లో రేట్లు విపరీతంగా పెంచేశారు. జనాల్ని దోచేస్తున్నారు. తాగడానికి పరిశుభ్రమైన నీళ్లే లేవు. ఇబ్బందిగా ఉంది. పల్లెలో అభివృద్ధి ఆగిపోయింది. ఎంత చేసినా జనానికి సాటిస్ఫాక్షనే ఉండదు మాస్టారు. మనం వింటూ పోతే జనం వాళ్ళ సమస్యలు చెబుతూ ఉంటారు. చూడండి మాస్టారు, మీకు వయసు మీద పడింది, ఇంకా ఎన్నాళ్ళు జనాలతో వేగుతారు? వదిలేయండి జనాల్ని. ఎలక్షన్లలో జనం వెంటబడి ఓట్లేయించుకొని ఇప్పుడు వదిలేయడం న్యాయం కాదుగా సర్పంచ్ గారు. వాళ్ళు నన్ను నమ్మారు, నేను మిమ్మల్ని నమ్మాను. నేను మీ తరపున వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు ఓట్లేయించాను. ఇప్పుడు వాళ్ళ తరపున మీ దగ్గరకు వచ్చాను. మరి వాళ్ళ సమస్యలు మీరు తీర్చాలి కదా. అంటే జనం నువ్వు చెబితే నా కోట్లేశారా? సర్పంచ్ కుర్చీలో నువ్వు నన్ను కూర్చోబెట్టావా? నేను మీరు ముఖ్యం కాదు, జనం ముఖ్యం. జనం తలుచుకుంటే ఎవరినైనా కుర్చీ ఎక్కిస్తారు, ఎవరినైనా దింపేస్తారు. ఏంటి, నన్ను దించేస్తారా? జనమా, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలా అని నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? పదవిలో ఉన్నప్పుడు విర్రవీయకూడదు, జనానికి జవాబుదారిగా ఉండాలి. వాటికి కాళ్ళు చాపుకున్న సుక్క. ఎవరైనా గురువు మీద నా కాలెత్తుతారా? చెప్పొచ్చు కదరా, చెప్పొచ్చు కదా. తప్పురా, పాపనరా, తండ్రి లాంటి వారు చదువు చెప్పిన గురువురా, చెప్పించవచ్చు కదరా కాలెత్తడం తప్పు అని. నువ్వేం చేస్తున్నారా, నువ్వేం చేస్తున్నావు చెప్పొచ్చు కదరా. ఆయన నాకు ఓనమాలు నేర్పిన గురువురా, ఓనమాలు ఓనమాలు నేర్పించారు, చెప్పించవచ్చు కదా. అయ్యా, ఒక శిష్యుడు గురువును కొట్టొచ్చా? అయ్యా, చదువు చెప్పిన ఆయన్ని కొట్టొచ్చా? ఎరా, నువ్వు ఆయన దగ్గర చదువుకున్నావా? ఆయన్ని గురువు కాదుగా, చెప్పరా? ఆయన్ని గురువు కాదుగా, ఆయన దగ్గర చదువుకోలేదుగా, ఆయన దగ్గర చదువుకోలేదు లేదుగా. ఆయన నాకు చదువు చెప్పిన గురువురా, కాస్త చూసి జాగ్రత్తగా కొట్టండి. అవమానం తట్టుకోలేకపోయాను రా కళ్యాణ్. పేదవాళ్ల తరపున నా పోరాటం నాతోనే ఆగిపోకూడదురా. నా ఆశయాలకు నువ్వు వారసుడివి కావాలి కళ్యాణ్. నేను ఆగిపోయిన దగ్గర నువ్వు మొదలవ్వాలిరా. నువ్వే ఆ సర్పంచును గద్దె దించాలి, బుద్ధి చెప్పాలి. ఈసారి మన ఎలక్షన్ లో మన సర్పంచ్ గారిని అందరూ కలిసి ఏకగ్రీవంగా గెలిపించుకుందాం.
సర్పంచ్ గారు, 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 సర్పంచ్ గారు. ఏంటి కళ్యాణ్, ఏంటమ్మా ఇలా వచ్చావు? నేను సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. గద్దెనెక్కాలన్న స్వార్థంతో కాదు, మిమ్మల్ని గద్దె దించాలన్న సంకల్పంతో. బాపినీయుడు మాస్టారి ఆఖరి కోరిక నెరవేర్చడం కోసం, ఈ ఊరిని బాగు చేయటం కోసం అది చెప్పడానికి వచ్చా. ఎవరు చెప్పాలా, ఎవరు వినాలా? ఎరా, ఎవరు చెప్పాలా, ఎవరు వినాలా? చూసావుగా, నీ వెనక ఎవ్వరూ లేరు, నువ్వో పెద్ద సున్నావి. అవును, నేను సున్నానే. నా పక్కన ఒకటి చేరితే 10 అవుతా, 10 చేరితే 100 అవుతా, 100 చేరితే 1000 అవుతా, 100,000 అవుతా, 1,00,000 అవుతా, 6 కోట్ల ఆంధ్రులనవుతా. నా దేవుడు బాపినీడి మాస్టర్ గారి ఆత్మసాక్షిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నీ గుండెలు పగిలిపోయే గుణపాఠం నేర్పిస్తా పక్క. ప్రపోజర్ ఎవరు? నేనండి రామకృష్ణని, కళ్యాణ్ బాబు గారి భక్తుండి. అంతా బాగుంది కళ్యాణ్ బాబు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఏమండి, కళ్యాణ్ బాబు కుర్రపిల్లల్ని తీసుకెళ్ళి ఆర్భాటంగా నామినేట్ చేశాడంట, కానీ వాళ్ళకి ఒక్కడికి ఓటు హక్కు లేదండి. ఎక్కడ్రా కళ్యాణ్, నీతో ఒంటరిగా మాట్లాడదామని నేనొక్కడనే వచ్చా. ఏంటి విషయం? చూడు కళ్యాణ్, నువ్వు మనూరుడివి, సిటీకి వెళ్ళావు, గొప్ప పేరు తెచ్చుకున్నావు, ఎంతో సాధించావు. యూత్లో నువ్వంటే క్రేజ్ అయ్యా, మేమందరం కూడా నీకు ఫ్యాన్సేనమ్మా. కానీ పాలిటిక్స్కి వచ్చేసరికి మా లెక్క వేరు. నువ్వు నా మీద పోటీ చేసి నేను నిన్ను చిత్తుగా ఓడించి అబ్బెబ్బే నాకే నచ్చల. కళ్యాణ్, ఎవరికోసం అమ్మా నీ ఒంటరి ఓడిపోయే పోరాటం? ఈ పాలిటిక్స్ ఉత్తరొచ్చమ్మా, అవి నీకు వద్దమ్మా. సరే సార్, మీరు చెప్పినట్టు పాలిటిక్స్ వదిలేస్తా, కానీ నేను అడిగింది మీరు ఒకటి చేయాలి. లవ్ యూ బంగారావు, ఐ లవ్ యూ. ఏం కావాలో చెప్పు, ఏం కావాలో చెప్పు. ఇప్పుడు నన్ను గుండెలకు హత్తుకున్నట్టు ఈ ఊర్లో ప్రతి ఒక్కరిని మీరు గుండెలకు హత్తుకోవాలి. వాళ్ళనా, నేనా హత్తుకోవాలా? అలగా జనం. మీరనే అలగా జనంలో నేను ఒకడిని. వాళ్లల్లో ఒకటి పని నువ్వనుకుంటే సరిపోదు, వాళ్ళనుకోవాలి. చూడు కళ్యాణ్, నీకు పచ్చి నిజం చెప్పమంటావా? ఇప్పుడు నేనున్నాను, నా వెనక నా వాళ్ళున్నారు, 100% సాలిడ్గా నా వెనకే ఉంటారు. కానీ నీ వాళ్ళున్నారే, నీ వాళ్ళు, నీ సొంత వాళ్ళు. ఓ 30% మంది మాత్రమే నీ వెనకున్నారు, ఇంకా అదర్ క్యాస్ట్ వాళ్ళున్నారే, వాళ్ళెప్పటికీ నిన్ను నమ్మరు, నిన్ను ఓన్ చేసుకో. కానీ వీటన్నిటికీ అతీతంగా పబ్లిక్ మూడ్ ఉంటుంది, పబ్లిక్ పల్స్ ఉంటుంది. ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ కి వెళ్ళినప్పుడు ఓటేయడానికి బ్యాలెట్ పేపర్ మీద ఓటేయబోయే ముందు ఆ ఒక్క క్షణం, ఆ ఒకే ఒక్క క్షణం, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, బీసీ లేదు, ఓసీ లేదు, అన్నీ మర్చిపోతారు. 130 కోట్ల మంది భారతీయులందరూ ఒక్కటిగా ఆలోచిస్తారు, ఒకేలా నిర్ణయిస్తారు. ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నట్టు? ఇంతకు ముందు నిన్ను గెలిపించిన జనం చేత ఇప్పుడు నిన్ను చీకొట్టిస్తా. అది కళలో కూడా జరగని పనే. నీ కళ్ళ ముందే చేసి చూపిస్తా. పేరుకే సంక్షేమం, కానీ అంతా సంక్షోభం. పైకి నిజాయితీ, లోపల అవినీతి, మోసం, మాయ, దోపిడీ, దారుణం. ఇంకా ఎన్నాళ్ళు, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? పేదవాళ్ళని పాతాళాన్ని తొక్కేస్తున్నారు బాబు. తల వంచితే పాతాళం, తలెత్తితే ఆకాశం. తిరగబడదాం, తలరాతలు తిరగరాసుకుందాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మనందరం కలిసి జనాభాలో 80% ఉన్నాం. అగ్ర కులాలు కేవలం 20% మన మీద వాళ్ల పెత్తనం ఏంటి? ఒకవైపు ఆడవారి అకౌంట్లలో డబ్బులు వేస్తారు, మరోవైపు మగవారిని తాగుబోతుల్ని చేసి ఆ డబ్బులు వెనక్కి లాగేసుకుంటారు. ఏమైంది మీరు చెప్పిన మద్యపాన నిషేధం? వేరుకి ఇసుక ఫ్రీ, అంతా బ్లాక్ మార్కెట్. పైకి ఇళ్ల స్థలాలు ఫ్రీ, కానీ మొత్తం కమిషన్లే. అమరావతిని మూలపడేశారు, పోలవరాన్ని వెనక్కి నెట్టేశారు, కొత్తగా పరిశ్రమలు పెట్టడం లేదు, ఉన్న పరిశ్రమలన్నీ మూలపడుతున్నాయి. జనానికి ఉపాధి ఎక్కడ, బతుకు తెరువు ఎక్కడ? పై చదువులు ఉచితం అంటారు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ మాత్రం ఇవ్వరు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారు. కరోనాని కట్టడి చేయడం చేతగాని తద్దమ్మవి నువ్వు.
ఆ రోజు గద్దెనెక్కడానికి నువ్వు ఊరూరు తిరిగావే, ఈ రోజు జనాల ప్రాణాలు పోతుంటే వాళ్ళ దగ్గరికెళ్ళి ఎందుకు ఓదార్చవు, ఎందుకు ఆదుకోవు? నీ అవసరం తీరాక జనాలు నీకు అంటరాని వాళ్ళయ్యారా? మూర్ఖత్వమే తప్ప ముందు చూపు లేదు, ప్రగల్భాలే తప్ప ప్రణాళికలు లేవు. సర్పంచ్ గారు, ఆ కళ్యాణ్ గారు జనంలో దూసుకెళ్ళిపోతున్నాడండి, స్పీచ్లు అవరగొట్టేస్తున్నాడు. కుర్రోళ్ళు ఆడవాళ్ళు వాళ్ళు పూర్తిగా నమ్మేస్తున్నారు సర్పంచ్ గారు. జనం మనకు ఓటేయడం మానేస్తారేమో సర్పంచ్ గారు. వాడు మాటల మనిషి అయితే నేను చేతల మనిషిని, వాడికి అసలు షాక్ ఇప్పుడిస్తా. ఏంటి సార్ మీరు అనేది? అవునమ్మా, రూల్స్ ప్రకారం నీ నామినేషన్ రిజెక్ట్ అయింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? అలా ఎలా రిజెక్ట్ చేస్తారు సార్? ఇది నా ఊరు, ఈ ఊర్లో నాకు ఓటు ఉంది, ఆధార్ కార్డు ఉంది, కావాల్సిన పేపర్స్ అన్ని సబ్మిట్ చేశాను. నా నామినేషన్ ఎలా రిజెక్ట్ చేస్తారు సార్? నీ పేపర్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. నీకు ప్రపోజ్ చేశాడే రామకృష్ణ, అతనికి ఊళ్ళో ఓటే లేదు. తమరు చెప్పినట్టు ఈ యదవను అడ్డు పెట్టుకుని ఆ కళ్యాణ్ గారి నామినేషన్ క్యాన్సిల్ చేయించామండి. ప్రతిసారి ఏకగ్రీవంగా గెలుస్తుంటే బోరు కొడుతుంది, అందుకనే ఒక పనికి మాలిన వాణ్ణి నాకు నేనే పోటీగా పెట్టుకున్నాను. వాడి మీద స్టేట్ లోనే ఆల్ టైమ్ రికార్డు సాధిస్తా, ఆ కళ్యాణ్ గాడికి నా సత్తా ఏంటో చూపిస్తా. ఆడవాళ్ళకి పట్టు చీరలు పంచండి, మగాళ్ళకి తాగినంత మందుపోయండి, ఓటుకి 5,000 వెదజల్లండి. ఊరి జనం నాకు ఓట్లయ్యకుండా ఆ కళ్యాణ్ గాడు ఎట్లా ఆపుతాడో అది చూస్తా. చూడండి, తెల్లవారితే పోలింగ్, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం వచ్చింది, దాని పేరు నోటా. నోటా అంటే నన్ ఆఫ్ ద అబోవ్, అంటే పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవ్వరూ మనకు నచ్చకపోతే, వీళ్ళెవ్వరూ మాకు నచ్చలేదు, వీళ్ళెవ్వరికి మేము ఓటు వెయ్యం అని నోటా గుర్తుకు మన ఓటు వేయొచ్చు. పోటీలో సర్పంచ్, అతని డమ్మీ అభ్యర్థి మాత్రమే ఉన్నారు. బ్యాలెట్ పేపర్ చివరిలో నోటా గుర్తు ఒకటి ఉంటుంది. ఓటర్లలో 1% మంది నోటాకు ఓటు వేస్తే చట్టం ప్రకారం ఎలక్షన్ రద్దయిపోతుంది. కాబట్టి బాయ్స్ అండ్ గర్ల్స్, మీ ఇళ్లలో చెప్పి మీ అమ్మ నాన్న మీ పెద్దవారందరి చేత నోటా గుర్తుకు ఓటు వేయించండి. ఎలక్షన్ రద్దు చేసి మళ్ళీ పెడతారు, ఆ సర్పంచ్ కి బుద్ధి చెప్పండి. మర్చిపోకండి, మన ఓటు నోటాకే. కళ్యాణ్ బాబు మన కోసం వచ్చాడు, మనకి ఓటు లేకపోవచ్చు కానీ మన ఇంట్లో ప్రతి ఓటు నోటాకే వేయిద్దాం. కళ్యాణ్ బాబు పోరాటాన్ని గెలిపిద్దాం. కళ్యాణ్ జిందాబాద్, కళ్యాణ్ జిందాబాద్. ఏం నాన్న, మందు బాటిల్కి ఎగబడతారా? ఏమమ్మా, పట్టు చీరలకి ఆశపడతారా? 5-10,000 ఓట్లని అమ్మేసుకుంటారా? మీ తాతలు నాన్నలు అమ్ముడుపోయారు, మీరు కూడా అమ్ముడుపోతారా? మా భవిష్యత్తును కూడా అమ్మేస్తారా? కళ్యాణ్ బాబు చెప్పినట్టు మీరంతా నోటా గుర్తుకు ఓటేయాల్సిందే, లేకపోతే మేము ఒప్పుకోము. ఒప్పుకోం కాక ఒప్పుకోం.
కలిసి మీ నెత్తిన మీరే మట్టేసుకుంటారా? ఆ నెత్తిన మట్టేసుకోవడం కాదు, మీ నోట్లో మట్టి కొడతాం. 80% ఉన్న మాకు, ఆఫ్టర్ ఆల్ 20% ఉన్న మీరు రిజర్వేషన్లు ఫిక్స్ చేయడం ఏంటి? మా మెజారిటీ చెయ్యి కింద ఉండడం ఏంటి, మీ మైనారిటీ చెయ్యి పైన ఉండడం ఏంటి? మీరు మాకివ్వడం ఏంటి? మేమే మీకు ఇస్తాం రిజర్వేషన్లు. ఓ 5% మీకు దానం చేస్తాం. పడుండండి. పడుండేది మేం కాదు, మీరు. మీ పుట్టుకతోనే రాసుంది, మా కాళ్ళ దగ్గరే పడుండాలి. కళ్యాణ్, నీ వెనక ఎవ్వరూ లేరు, ఉన్న వాళ్ళకి ఓట్లే లేవు. వీళ్ళందరిది తలో దిక్కు తలోదారి. ఎప్పటికీ కలవరు, కలవనివ్వం. వాళ్లల్లో వాళ్ళకి తగువులు పెడుతూనే ఉంటాం. ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళెప్పుడూ విడివిడిగానే ఉంటారు, మేమెప్పుడూ కలివిడిగానే ఉంటాం. వాళ్ళు మా కాళ్ళ దగ్గర, మా చెప్పులు వాళ్ళ నెత్తి మీద. ఒకరికొకరుగా అందరొకటిగా మాకు మేమే కవచమవుతాం. విశ్వాసఘాతకులారా, మీకోసం ఎంత చేశాంరా, ఎన్ని పథకాలు తీసుకొచ్చాంరా. నీ అబ్బ సొమ్ము దానమిస్తున్నావా, నీ తాతాస్తి రాసిస్తున్నావా? జనాలకు నువ్వు పథకాలు బిచ్చవేయట్లా, వాళ్లే నీకు కుర్చీ బిచ్చవేశారు. జనం సొమ్ము జనానికి ఇవ్వడానికి మధ్యలో మీ బ్రోకరేజ్ ఏంటి? ఎవరు చెప్పాలా, ఎవరు వినాలా అడుగుతున్నాడుగా, చెప్పండ్రా. ఎవరు చెప్పాలా, ఎవరు వినాలా? మేము చెప్పాలా, మీరు వినాలా? మీ పెత్తనం మాకు అక్కర్లే, మీ పెద్దరికం మాకు అక్కర్లే. మా బ్రతుకులు మేమే బతుకుతాం, మా తలరాతలు మేమే రాసుకుంటాం. నాయకుణ్ణి కాదు సేవకుణ్ణి, నిచ్చెనై నిలబడతా, భావి తరాలన్నా భుజాల మీద మోస్తా.
మేమే రాజించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరేది మేమే, రాజ్యాధికారమే అంతిమ ధ్యేయంగా కదిలేది మేమే. నేనంతా సైలెంట్గా ఉంటే మీ అందరి తరఫున నేను అధ్యక్ష ఉపన్యాసం చేయదలుచుకున్నా. మీ అందరి యొక్క కోరికల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ముందు పెట్టదలుచుకున్నా. కాబట్టి దయచేసి నేను చెప్పే ప్రతి విషయం కూడా జాగ్రత్తగా వినండి. నా ఉపన్యాసం అయిన తర్వాత మీ అందరికీ నచ్చితే, మీ అందరి యొక్క ఆమోదం దొరికితే మీరందరూ కూడా సపోర్ట్ అవుతుంది. ఇప్పుడు కాదు, అయిన తర్వాత. కాపు సంక్షేమ సేన 2020 సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున ఆవిర్భవించడం జరిగింది. కాపు, బలియ, తెలగ, ఒంటరి కులస్థలు వారి యొక్క సంక్షేమమే ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం. ఈ సంస్థ ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ ఇతర కాపు సంస్థకు కూడా వ్యతిరేకం కూడా కాదు. ఈ కులాల యొక్క సంక్షేమంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల క్షేమమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం. కాపు సంక్షేమ సేన సభ్యులందరూ కూడా జన సైనికులే. ఎన్నికల సమయంలో స్థానికంగా ఉన్న జన సైనికులతో కలిసి పనిచేయాలనేదే మా నిర్ణయం. రాజ్యాధికారం సాధించాలనేటువంటిది జగన్ పోవాలి, పవన్ రావాలి, పవన్ రావాలి అనేదే కాపుల యొక్క అంతిమ లక్ష్యం. పొత్తులనేది పార్టీలతో కాదు, ప్రజలతో అనేది మాత్రమే మా యొక్క నినాదం. కొన్ని ఎక్సెన్స్ బీజేపీకి ఆర్ఎస్ఎస్ అలాంటిదో, జనసేనకి కేఎస్ఎస్ అలాంటిది అనేటువంటిది మా యొక్క నిర్ణయం. మా సంస్థ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాల ప్రకారమే మేము నడుచుకుంటూ ఉంటుంటాం. ఈ సంస్థకు ఒక ఆనరీ అధ్యక్షుడు, 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 1 ట్రెజరర్, 1 ఉపాధ్యక్షుడు. ఈ సంస్థకు 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు, 1 ట్రెజరర్,
ఒక ఉపాధ్యక్షుడు, ఒక యువ విభాగం అధ్యక్షుడు, ఒక మహిళా విభాగం అధ్యక్షురాలు, ఒక రైతు విభాగం అధ్యక్షుడు ఉన్నారు. రెండు మూడు జిల్లాలకు ఒక కోఆర్డినేటర్, ప్రతి జిల్లాకు, నియోజకవర్గాలకు, మండలాలకు అధ్యక్షులతో కూడినటువంటి కమిటీలు ఆవిర్భవించి ఉన్నాయి. విదేశాల్లో 25 మంది కమిటీ సభ్యులు, 200 మంది సాధారణ సభ్యులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒకటి రెండు వాట్సాప్ గ్రూపులు, ఒక గ్రూపులో 500 నుంచి 1000 వరకు సభ్యులు ఉన్నారు. ఇది మా సంస్థ యొక్క మౌలికమైన రూపాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మా ఆశయం ప్రకారం కాపు కులస్తులకు విద్యా ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం రిజర్వేషన్స్ కలుగజేయాలని ఆందోళన చేస్తూనే ఉన్నాం. రిజర్వేషన్స్కి డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి 100 పోస్టుకార్డుల ఉత్తరాలు పోస్టులో వేయడం జరిగింది. నేనే స్వయంగా నిరవధిక నిరాక్ష చేయటం కూడా జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, నిరాహార దీక్షల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం. అయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. కాపు కులస్తుల్లో 80% అతి పేదవారని కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా రాయలసీమ పరిధిలోని 15 లక్షల మంది బదిలీ కులస్తులు, వీరు చాలా పేదవారు. రాయలసీమలో సుమారు 50 శాసనసభ సీట్లు ఉంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ వారు కేటాయించిన సీటు ఒకే ఒక్కటి, అది కూడా చిత్తూరు నియోజకవర్గం. తిరుపతి తిరుమల దేవస్థానంలో బదిలీ కులస్తులకు ఒక డైరెక్టర్ హోదా కూడా ఇవ్వలేకపోయింది వైఎస్ఆర్ యొక్క ప్రభుత్వం. ఒక సంజీవయ్యార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహా మిగిలిన ముఖ్యమంత్రుల కాలంలో కాపు కులస్తులను కూలలో కరివేపాకులాగా ఉపయోగించుకోవడం, పారవేసేయటం, ఇది ఇప్పుడు జరుగుతున్న విధానం. రిజర్వేషన్ సౌకర్యం కలిగించడానికి ఏమాత్రం కూడా పూనుకోవడం జరగలేదు గత ప్రభుత్వాలు. దీనికి ముఖ్య కారణం ఈ కులస్తులు, అంటే కాపు కులస్తులు ఆర్థికంగా పుంజుకోవడం ద్వారా రాజకీయంగా వారు తమ కులాల ఎదుగుదలకు ఎక్కడ అడ్డగోలై కూర్చుంటారనే, అందుకనే ఆ కులాలంతా కూడా కాపు కులస్తుల్ని చిన్న చూపు చూడటం జరుగుతుందని మనం చూస్తున్నాం. 2014 అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్స్ కలగజేయడానికి కొంతవరకు ప్రయత్నం చేసినమాట వాస్తవమే, దీన్ని కాదనలేము. అయితే కాపులకు 5% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఆయన చట్టాలు తీసుకొచ్చినా వాటిని అమలు జరపడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఆయన పదవీకాలం పూర్తవడంతో ఆ చట్టాల అమలు కూడా నోచుకోలేకుండా పోయింది. బాగోదని నిర్లక్ష్యం అనేటువంటి పదాలు వాడా, వాటిని అమలు జరపకుండా బుట్ట దాఖలు చేశారని చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకి నష్టం కలగని పక్షంలో కాపు రిజర్వేషన్స్కి తమ తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చి కాపులు ఓట్లు దంచుకున్నారు. ఆ రోజున 150 సీట్లు సంప్రదించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఈనాటి వరకు కూడా కనీసం 5% రిజర్వేషన్స్ కూడా కల్పించక నాటకం ఆడుతున్న మాట నిజం. నాటకం
అహాతం కాదు, పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశాను. మేము కోరుకుంటున్నటువంటి రిజర్వేషన్స్ అగ్రవర్ణాల యొక్క ఈడబ్ల్యూఎస్ కోటాలలోనే కానీ బీసీలకు మాత్రం ఏమాత్రం కూడా వ్యతిరేకం కాదని చెప్పేసి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్కి మనం వదిలిస్తున్నాం. ఎందుకు ఈ ఒక్క మాట అనాల్సి వచ్చిందంటే, నిన్న బీసీఎల్ మీటింగ్లో ఓ పెద్ద ఆయన మాట్లాడుతూ ఎవరో కాపులకి రిజర్వేషన్స్ ఇస్తే బీసీలకి మాకు అర్థం మాకు ఇబ్బంది అనేటువంటిది వారు ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి ఈవేళ మేము డిమాండ్ చేస్తున్నటువంటి రిజర్వేషన్స్ అగ్రవర్ణాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాలని అడుగుతున్నాం, కానీ బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్లో మేము అడగట్లేదు. కాబట్టి బీసీలకు మేము ఏమాత్రం కూడా వ్యతిరేకం కాదు అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాం. ప్రజల నిధులకు ట్రస్టీలుగా ఉండి ప్రజల కష్టార్జితాన్ని సద్వినియోగం చేయాల్సిన ప్రభుత్వాలు వారి శ్రమ ఫలితాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దోచుకుంటూ జేబులు నింపుకుంటూ రాష్ట్రాన్ని తమ సొంత జాగీరుగా పరిపాలన సాగిస్తున్నటువంటి ఈనాటి నిరంకుశ పరిపాలనకు స్వస్తి చెప్పాల్సినటువంటి సమయం ఆసనమైంది. వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క రాక్షస పరిపాలనపై చెప్పాలంటే చాలా ఉన్నాయి. అయినా ఈ రోజున ఏ ఓటర్ని అడిగినా నాకన్నా ఎక్కువగానే వాళ్ళు చెప్తున్నారు, అందుకని నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఇకపోతే రాష్ట్ర రాక్షస పరిపాలన నుంచి విముక్తి లభింపచేయటానికి కానీ రాష్ట్రంలో ప్రజాహిత అభివృద్ధిని కోరే పరిపాలన స్థాపించడమే ధ్యేయంగా రాష్ట్రానికి విముక్తి కలిగించాలని ఆశిస్తూ దీన్ని సాధించడం కోసం విపక్షాలన్నీ కలిసి పనిచేయాలని ఓ పక్కన చెబుతూనే రాష్ట్రాధిపత్యాన్ని తమ చేతుల్లో పెడితేనే ఇది సాధ్యం అంటూ ఒక విపక్ష నేత కోరుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. ముసుగులో గుజరాత్ రైతుకు ఈ విపక్ష నేత ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు. తామే అధికారం చేపట్టడానికి వైఎస్ఆర్ని వైఎస్ఆర్ పార్టీ ఎన్ని రకాల వ్యూహాలు పండుతున్నారో తెలుగుదేశం కూడా అన్నే వ్యూహాలు రచిస్తున్నమాట వాస్తవం. తెలుగుదేశం ఒక పక్క వైఎస్ఆర్ పార్టీని ఓడించాలని ప్రతిపక్ష ఓట్లు తీరకుండా ఉండాలని ఒక పక్క చెబుతూ జనసేనకు రెచ్చగొడుతూనే జనసేన అన్కండిషనల్గా తెలుగుదేశంతో జత కట్టాలనే దిశగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ జనసేనని వీకెండ్ చేయడానికి ప్రచారం చేసుకుంటున్నది తెలుగుదేశం పార్టీ. కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేష్ లాంటి ప్రముఖులను జనసేనలో చేరకుండా చేసి తెలుగుదేశంలో చేర్చుకోవడం ద్వారా బలపడటానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నాను. తెలుగుదేశంతో పొత్తుతో జనసేనకి 20 అసెంబ్లీ సీట్లు, చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వటానికి పొత్తు కుదిరిందంటూ ప్రచారం చేస్తూ ఉంటే పథకం ప్రకారం తెలుగుదేశం జనసేనను వీకెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నిష్పక్షపాతంగా చెప్పాల్సి వస్తుంది.
అవినీతి రహితమైన పేదరహిత ఎటువంటి మచ్చ లేని కుటుంబరహిత కులరహిత ఏ కోట్లు కూడా లేని కేసులు కూడా లేనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని సమాన పాలలో తీసుకెళ్ళగలిగే ఎటువంటి వ్యక్తిగత ఎజెండా కూడా లేనటువంటి నాయకుడు ఎవరైనా ఒకడు ఉన్నాడంటే అతను ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ రాష్ట్ర శ్రేయస్సు పవన్ కళ్యాణ్ చేతిలో క్షేమంగా ఉంటుందని బడుగు బాధకాలు నమ్ముతున్నాయి. ఏమాత్రం కూడా కంగారు పడకుండా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీల నిందితులపై కూడా సమానంగా యుద్ధాన్ని ప్రకటించి ముందుకు వెళ్లాల్సిందిగా నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి కోరుకుంటున్నా. కుళ్ళుపోయిన పాత రాజకీయానికి కాలం చెల్లింది. ఈరోజు యూత్కి తమ భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు కలలు ఉన్నాయి. వాటిని నిజం చేసుకునే సత్తా కూడా వారిలో ఉంది. కావాల్సింది ఒకే ఒక్కటి, అది యూత్ని సరైన దారిలో నడిపించేటువంటి యువ నాయకత్వం. ఆ నాయకుడే ఆ యువ సింహమే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే కాపుల పట్టుదలను ఎవరు తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడానికి వారు అనుసరించే వ్యూహానికి కాపుల యొక్క మద్దతు ఎప్పుడూ ఉంటుందని వారికి మీ అందరి ముందుగా చెప్తున్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల తోడ్పాటుకు మేము ఏమాత్రం కూడా అర్థం కాబోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తమ జనాభా నిష్పత్తిలో తమకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పించాలనే బీసీల డిమాండ్కు మేము సానుకూలం. బీసీలకు ఈ రాష్ట్రంలో 50% జనాభాను కొందరు 44% మాత్రమే మరికొందరు విశ్లేషిస్తూ ఉంటారు. వారి జనాభా ఎంతో తెలియాలన్నా, వీరి యొక్క ఆర్థిక పరిస్థితులపై నిజానిజాలు తేలాలన్నా కుల గణన జరగాల్సి ఉంది. వారి జనాభా ప్రతిపదికన విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పించాలనేటువంటిది ఒకటి, చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించాలనేది రెండు, అన్ని పదవుల్లో కూడా ఓటర్లు జనాభా ప్రాతిపదికన దక్కాలనేది మూడు. ఈ మూడు వారి యొక్క ముఖ్యమైన డిమాండ్స్. ఈ డిమాండ్స్ చాలా సబబైనవి. కాపు సంక్షేమ సేన వారి తరఫున మేము కూడా బలపరుస్తున్నవి. ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి ప్రయాణం చేసినా, ఏ ఒప్పందంతో ప్రయాణం చేసినా కాపులు పవన్ వెంటే ఉంటారని మీ అందరి తరఫున నేను మనవి చేస్తున్నాను. అయితే చదదు ఒప్పందాలు పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి కానీ కాపుల యొక్క గౌరవానికి కానీ ఎటువంటి భంగం కలగలనేదే మా యొక్క ఆవేదన, మా యొక్క పట్టుదల. గౌరవం అంటే ఏదో పదవిలో కూర్చోబెట్టడం కాదు, రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పటం.
ముఖ్యమంత్రి పదవుల్లో కూర్చోబెట్టడం, ఇక కాపు కులస్తుల సంక్షేమం ఒక రిజర్వేషన్ సమస్యతో తీరిపోయేది కాదు. ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. కాపులు ఆర్థికంగా బలపడాలంటే ప్రభుత్వం యొక్క సంక్షేమ పాలన అందజేయడంలో కాపులు కూడా సమాన భాగస్వాములు కావాలి. జనసేన ప్రభుత్వాన్ని జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే పలానా సంక్షేమాలు అందజేస్తామనే భరోసా అధ్యక్షుల నుంచి కావాలని మనంతా కూడా కోరుకుంటున్నాం. ఇదే మా అందరి యొక్క కోరిక. ఇది కాపులు వారిని సొంతం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి విషయంగా నేను వారికి మనవి చేస్తున్నాను. అర్హులైన కాపులకు ఏ సంక్షేమ పథకాలను అందజేయాలని కోరుకుంటున్నారో వేటిని జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరుకుంటున్నారో ఈ కింద పొందుపరుస్తున్నా. ఒకటి, విద్యా ఉద్యోగాల్లో రాజకీయ పదవుల్లో బీసీలకు ఎటువంటి నష్టం కలగకుండా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ కలగజేయటం. రెండు, బడుగు బలహీన వర్గాలు యొక్క ఆరాధ్య దైవం అనే ఆరాధ్య దైవం అయినటువంటి వంగవీటి మోహనంగా గారి పేరు కృష్ణా జిల్లాకి బడుగు బలహీన వర్గాల ఆరాధ్య నాయకుడైన దామోదరం సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు నామకరణం చేయటం. కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 20,000 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా బడ్జెట్లో కేటాయించడం, ఈ కింది అంశాలపై ఆ డబ్బులు ఖర్చు పెట్టడం. ఒకటి, విదేశీ విద్యకు అర్హులైన వారందరికీ కూడా 10 లక్షల రూపాయలు సహాయం చేయడం. రెండు, అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయటం. మూడు, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వారికి చేదోడు కింద సంవత్సరానికి 12,000 రూపాయలు అందజేయటం. లేసుకుట్టు పనిచేసే మహిళలకు చేదోడు కింద సంవత్సరానికి 12,000 రూపాయలు అందజేయటం. ఏ కుటుంబం కూడా సరిగా వెళ్ళండి, ఏ కుటుంబం కూడా తిండి లేక పస్తులు ఉండకూడదు. అర్ధాగిలతో కడుపు కాల్చుకోకూడదు. పెద్దోడికి వచ్చింది పేదోడికి వచ్చింది కాకూడదు. తెల్లకాదుల వారందరికీ కూడా బియ్యం ఉచితంగా ఇస్తూనే నిత్యావసర వస్తువులు కొనుగోలు నిమిత్తం ఉచితంగా నెలకు ఆ ఇంటి మహిళ పేద 2,000 రూపాయలు నగదు ఇవ్వడం. తెల్లకాదుల వారందరికీ సంవత్సరానికి 6 వంట గ్యాస్ బండలు ఉచితంగా సప్లై చేయటం. ఏటా 1,00,000 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం, దాని ద్వారా చిన్నపాటి పరిశ్రమలు వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని బడుగు బలహీన అనగాల వర్గాలకి మరో 5,000 రూపాయలు కల్పించే కండిషన్గా కలగజేయటం. ప్రతి ఇంటిలోనూ అర్హులైన వారందరికీ కూడా వృద్ధాప్య వికలాంగుల పెన్షన్లు అందజేయటం. అల్పాదాయ వర్గాలు నిర్మించుకునే ఇళ్లకు ఉచితంగా ఇసుక అందజేయటం. 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ఆడపడుచులకు కాపు నేస్తం ద్వారా నెలకు 2,000 రూపాయలు అందజేయటం. నిరుద్యోగ వృత్తికి నెలకు 2,000 రూపాయలు అందజేయటం. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫీజు రీఎంబర్స్ చేయడం ద్వారా ఉచితమైనటువంటి విద్యను అందజేయటం. ఈ ప్రపోజల్స్ని పరిశీలించండి. ఈ సంక్షేమ పథకాలను అర్హులైన కాపులతో పాటు బడుగు బలహీన వారందరికీ కూడా అందజేయండి. మేము ఒకటి,
వాళ్ళొకటి కాదు, అందరం కూడా ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను వెనకబడిన వాళ్ళనే. ఈ మాటను మంజునాథ్ కమిషన్ చెప్పకనే చెప్పింది. మనసు ఉంటే చేయలేనిదంటూ ఏమి ఉండదు. సంపదను సృష్టించండి. ప్రభుత్వ ధనాన్ని దోచుకోవటం అరికట్టడం ద్వారా ప్రస్తుతం అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల అవసరాల మేరకు పునఃసమీక్ష చేయడం ద్వారా కూడా సంక్షేమానికి అవసరమైన నిధుల్ని సమకూర్చుకోవచ్చు. ఇది మా ప్రపోజల్ని పరిశీలించండి. సాధ్యపడే వాటిని మాత్రమే ఆమోదించండి. జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ఉదహరించండి, జయ ఆంధ్ర జయ భారత్. సైన్స్ ప్లీజ్, సైన్స్. మనోహర్ గారి యొక్క ప్రసంగం వింటారు మీరు ప్రస్తుతం. ఈ సమావేశానికి విచ్చేసిన కాపు సోదరులకు, సోదరమణులకు, జన సైనికులకు, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం, స్వాగతం. పెద్దలు హరిరామ జోగయ్య గారు, పెద్దలు హరిరామ జోగయ్య గారు ఎంతో పట్టుదలతోటి సమాజానికి, ప్రత్యేకంగా మన కాపు కమ్యూనిటీ కోసం నిరంతరం ఆయన సమస్యలపైన పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుని వారానికి ఒకసారైనా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక ఉత్తరం రాసి, కనీసం 4-5 సార్లు ఫోన్లు చేసి మనందరం పడుతున్న ఇబ్బందుల గురించి ఆయన ఎప్పుడు కూడా ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆ వయసులో ఆయనకున్న ఓపిక, ఆయనకున్న పట్టుదల మనందరం కూడా గర్వపడాలి. మన సమాజానికి, మన ప్రాంతానికి, మన ప్రజలకి అటువంటి రాజకీయ నాయకుడు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఈరోజు మనలందరినీ కూడా ముందుని నడిపిస్తున్నారు. చాలా జిల్లాల నుంచి, అనేక జిల్లాల నుంచి మన కాపు సోదరులు చాలా దాదాపు 2-3 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారితో భేటీ అవ్వాలని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన పట్టుబడిన విక్రమార్కుడిలాగా జోగయ్య గారు ప్రత్యేకంగా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయమని కోరినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ప్రత్యేకంగా మీ అందరితో సమావేశం అవడం చాలా గొప్ప విషయం. నేను మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. చాలా దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం కాదు కదా, మీరు కడప వరకు వెళ్ళిపోయారు. అందరూ కూడా ఒకే మాట పైన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మంచి రోజులు తీసుకురావాలి, మంచి పరిపాలన తీసుకురావాలి, సంక్షేమం అనే ఒక ప్రాపగాండా ద్వారా ఈ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా క్షేత్రస్థాయిలో చాలామందికి ఏమాత్రం కూడా సంక్షేమం చేయకుండా చేసింది. ఆ విషయాలన్నీ కూడా ఇంతకుముందు పెద్దలు జోగయ్య గారు చెప్పారు. గతంలో కూడా ఆయన 2-3 అంశాలు ఏవైతే చెప్పారో అవి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ వర్తించేసే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారు. తప్పకుండా ఆ అంశాలు ఉపయోగపడతాయని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరొక్కసారి రాష్ట్రంలో ఉన్న ప్రతి కాపు సోదరుడు సోదరుమణికి నేను కోరుకునేది ఏంటంటే, దయచేసి అర్థం చేసుకోండి, ఈ ఎన్నికలో అయినా గతంలో జరిగిన దుర్మార్గమైన ప్రచారాన్ని నమ్మి చాలామంది ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో మీకు ఆ విశ్వాసం, నమ్మకం రాలేదు. అది కుట్రపూరితంగా చేసే కార్యక్రమం. ఈ రోజుకి కూడా సంవత్సరానికి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేటీఎం బ్యాచ్ని పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా మనలో చాలామందిని కూడా మనసు మార్చడానికి చేస్తున్న దుర్మార్గమైన ప్రయత్నాన్ని మీరు గుర్తించండి. ప్రతిరోజు ఒక రాజకీయ ప్రస్థానం చేస్తున్న నాయకుడు, నిజాయితీగా నిలబడిన నాయకుడి పైన వ్యక్తిగత ఆరోపణలు, జనసేన పార్టీని కించపరిచే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని దయచేసి మీరు ఎవ్వరు కూడా నమ్మబాకండి. ఒక్కసారి ఆలోచించుకోండి ఎందుకు జరుగుతుంది ఇటువంటి ప్రచారం అనేది. మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను విజ్ఞప్తి చేస్తూ, పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక జిల్లాల నుంచి చాలామంది మన కాపు సంఘాల నుంచి అనేక మంది పెద్దలు వాళ్ళు కూడా కలవాలని కోరుకుంటున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో మీ అందరితో కూడా
మరి పవన్ కళ్యాణ్ గారు అటువంటి అవకాశం కల్పించి జోగయ్య గారి నాయకత్వంలో ఈ సమావేశాన్ని విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. మా ముఖ్య అతిథి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. ఆంధ్రప్రదేశ్ వెనకాల స్క్రీన్ ఉంది కాబట్టి దయచేసి అందరూ కూర్చొని చూడవలసింది. దయచేసి కూర్చోండి. అంటే పెద్దలు ఇక్కడ కూర్చున్నప్పుడు ఈ సమావేశానికి సారథి కాపులు తాలూకు వెనకబాటుతనానికి ఉద్యమ సారథిగా ముందుకొచ్చి ఇంత పెద్ద వయసులో బాధ్యత తీసుకున్న సీనియర్ రాజకీయ నాయకులు, విశిష్ట మంత్రిత్వ శాఖల్ని నడిపిన వ్యక్తి, వారు ఇక్కడ కూర్చున్నప్పుడు వారి మర్యాద కోసం, వారిని గౌరవించడం కోసం నేను స్టేజ్ ఎక్కకుండా ఇక్కడి నుంచే మాట్లాడుతున్నా వాడి పక్కన నుంచి. అందుకని పైకి ఎక్కకపోవడానికి కారణం మల్లీడు బాబీ గారు, చేగొండ హరిప్రకాష్ గారు వీరి ఆధ్వర్యంలో హరిరామ్ జోగయ్య గారి గైడెన్స్ తోటి ఇందాక ప్రదర్శించిన 15 నిమిషాల లఘు చిత్రం చాలా మంచి సందేశాన్ని ఇచ్చింది. వాళ్ళు కనిపించట్లేదని మీరు దయచేసి కూర్చోండి. మీరు ఇక్కడ చూడండి, స్క్రీన్ చూడండి అందరు. తప్పదు, కొంచెం క్షమించండి, మనం పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవాలి. అందువల్ల కొంచెం ప్రస్తుతానికి ఈ 15 నిమిషాల ఇందాక మనం చూసిన ఈ లఘు చిత్రంలో సంఖ్యాబలం ఎక్కువ ఉండి కూడా రాజకీయ
భవిష్యత్తుకి రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోలేని పరిస్థితుల్లో ఉన్న కులాల్లో కాపు తెలగ బలిజ ఒంటరి సమూహాలు చాలా కీలకమైనవి. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా ఎందుకు ఇంకా కొద్ది మంది దగ్గర మాకు రిజర్వేషన్లు ఇవ్వండి, మాకు ఫీజు రీయింబర్స్మెంట్లు చేయండి, ఇంకా అడుక్కునే పరిస్థితి ఎందుకుంది? ఎందుకంటే మన ఎవరి కులాల కోసం పట్టించుకునే నాయకులు లేరు. కులాలని వాడుకునే నాయకులు పదవులు సంపాదించుకొని వెళ్ళిపోతున్నారు తప్ప కులాలకు ఉపయోగపడట్లేదు. నిజంగా కాపు సంక్షేమ సేన చేస్తున్న ఈ ప్రయత్నం మనస్ఫూర్తిగా చాలా భారీగా మనస్ఫూర్తిగా అభినందించదగ్గ చాలా గొప్ప పరిణామం. గతంలో కూడా ఈ కాపు సంఘాలకు సంబంధించి మిరియాల వెంకట్రావు కాపునాడు ప్రారంభించినప్పుడు వారు కూడా ఒకటి రెండు సందర్భాల్లో చాలా చిన్నప్పుడు నేను కలవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అందరం మాట్లాడుకోవటం తప్ప ఎందుకు చేయలేకపోయారు? ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, వేరే కులాలను విమర్శించడం కంటే కూడా, బయట కులాలను విమర్శించడం కంటే కూడా మన ఇంట్లో సమస్యలు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ లోపలికి దొంగి చూసుకున్నారు. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా ఇంకా దేహి అనే పరిస్థితిలో మనం ఎందుకు ఉన్నాం అనేది ప్రతి ఒక్కరూ ఒక ఆత్మ పరిశీలన జరగాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. కాపులు అధికారంలోకి రాగానే మనం మాట్లాడుకోవాల్సింది, ముఖ్యంగా భవిష్యత్తు గురించి మాట్లాడుకోబోయే ముందు ఏమున్నాయి ఇక్కడ. కాపులు అధికారంలోకి వస్తే, సంఖ్యాబలం ఉన్న కాపులు అధికారంలోకి వస్తే ఏ కులాన్ని బయటికి రానివ్వరు, బీసీ కులాల్ని తొక్కేస్తారు, దళితుల్ని బయటికి రానివ్వరు, ఇట్లాంటి ఒక విష ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. దీనిని ఎవ్వరు కూడా బలంగా ఖండించే పరిస్థితుల్లో ఎప్పుడు బయటికి రావు. ఒకటి, మీదైన గొంతున్న మీడియా లేకపోవటం, పత్రికా రంగంలో ఈ సంఖ్యాబలం ఉన్న కులాలకి వారిదైన గొంతు లేకపోవటం, గెలవెప్పలేని పరిస్థితుల్ని లేకపోవటం. మరి అవి లేనప్పుడు ఏం చేయాలి? కాపుల దగ్గర అంత ఆర్థిక వనరులు లేవు, సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి ఐక్యత లేదు, ఒకే కుటుంబంలో మన ఊళ్ళలోనే చూస్తూ ఉన్నాం, అన్న ఒక చోటు ఉంటే తమ్ముడు ఇంకో పని చేస్తూ ఉంటాడు, తమ్ముడు ఒక చోటు ఉంటే అన్న ఇంకో పని చేస్తూ ఉంటాడు. ఇవి ఎందుకున్నాయి? ప్రతి కాపులు బాగుపడాలి అని అనుకుంటే, సాధికారత రావాలంటే ఒక్క తరం నాయకులు మటుకు త్యాగానికి సిద్ధం కావాలి. వ్యక్తిగతంగా పదవులను దాటి రాజకీయ సాధికారత కోసం ప్రయత్నం జరిగితే కాపులు ఇంకెప్పటికీ కూడా దేహి అని అడుక్కునే పరిస్థితికి రాదు. మీరు 10 మందికి ఇచ్చేవారు అవుతారు కానీ దేహి అని అడిగేవాళ్ళు అవ్వరు. రాజమండ్రిలో కూడా మీకు గుర్తుంటే నేను కాపులను అందరిని అడిగింది, మీరు సమాజానికి పెద్దన్న పాత్ర వహించండి. పెద్దన్న పాత్ర నేను ఎందుకన్నానంటే, ఒక ఆకలేస్తే అమ్మని ఎలా అడుగుతాము, అమ్మ అన్నం పెట్టని, పెద్దన్న ఊరికి మీరు కనుక నిజంగా పేరుకే పెద్దన్న కాదు, నిజంగా పెద్దన్న బాధ్యత తీసుకుంటే ఊర్లో ఏ కులానికి కష్టం వచ్చినా అన్నాని కాపుల దగ్గరికి వస్తారు. అది అలవర్చుకున్న రోజున, అది ప్రతి సగటు ఒంటరి కాపు బలిజ తెలగ సమూహాలకి లోపలికి వెళ్ళిపోయిన రోజున అధికారం మీ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది.
నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాం. సభలు పెట్టక్కర్లా, ఏం పెట్టక్కర్లా. నిన్న బీసీ సదస్సులో కూడా చెప్పాను, విడతీసే మనుషులు ఎక్కువ సమాజంలో, కలిపే మనుషులు తక్కువ. కులాలని విడగొట్టేస్తారు తప్ప కలపరు. ఒక 2,000-3,000 మంది బ్రిటిష్ అధికారులు వచ్చి ఇన్ని కోట్ల మంది భారతీయుల్ని కంట్రోల్ చేయగలిగారు. అలాగే కొద్దిమంది, నేను దాని కులం అని పేరు పెట్టట్లా, కొంచెం సున్నితమైన అంశం కాబట్టి, ఒక కులంలో కొద్దిమంది చేసిన విధానాలకి అన్ని ఆ కులం అంతటిని నాకు విమర్శించడం నాకు వ్యక్తిగతంగా అది కొంచెం ఇబ్బందికరమైన అంశం. నేను అందుకనే నా కామెంట్ని కులానికి పరిమితం చేయగానే ఆ కులంలోని కొన్ని వ్యక్తులకి పరిమితం చేస్తాను. ఇది వాస్తవంగా ఈ దృక్పథంతో చూడాలి. గతంలో అప్పటి రాజకీయ ప్రస్థానాన్ని నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో 2008-2009 జరిగిన సంఘటనలు నాలో పంతం పెంచినాయి. ఒకటే మాట అన్నారు, ఆ రోజున సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత ఉండదు, బీసీల్లో కానీ ఎస్సీల్లో కానీ కాపుల్లో కానీ కాపు సమూహాల్లో కానీ మీకు సంఖ్యాబలం ఎక్కువ కాబట్టి మీకు ఐక్యత ఉండదు, మీరు ఎప్పుడు రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోలేరు, మీరు ఎందుకు పనికిరారు అనేది దాదాపు నా చెవులకే ఆ మాటలు వినపడ్డాయి. ఆ రోజు నేను ఎవరికి చెప్పలే, నేను పంతం పట్టాను ఆ రోజున. ఇంకెవ్వరు కూడా అధికారం చూడని ఏ కులం కూడా ఆ మాట అనిపించుకోలేని పరిస్థితిలో ఉండాలి అంటే ఒక్కడు అన్ని అవమానాలని తట్టుకొని నిలబడగలగాలి, వాడి జీవితాన్ని త్యాగం చేసేయాలి. అధికారం రాని అన్ని కుల సమూహాలకి సంబంధించిన అది ఏ అధికారాన్ని చేజిక్కించుకుంటున్న ఆ సమూహాలను కూడా వ్యతిరేకించకుండా వాళ్ళను కూడా ఒప్పించేలాగా ద్వేషంతో కాకుండా సంఖ్యాబలం, ఇది ఒక వాస్తవికత ధోరణితోటి, ఇంత సంఖ్యాబలం ఉంది కాబట్టి మనకి తప్పదు అధికారం పంచుకోక తప్పదు, లేదంటే ఎక్కువ అధికారం ఇవ్వక తప్పదని ఆ వ్యక్తులు కూడా అర్థం చేసుకునేలాగా మాట్లాడితే తప్ప అధికారం బదలాయింపు జరగదు. నేను దానికి కంకణం కట్టుకున్నాను. అందుకే నేను ఎప్పుడూ ఒక కులం పక్షాన నేను మాట్లాడను. ఎందుకు మాట్లాడకూడదంటే, నా దేశం నేర్పించిన సంస్కారం మానవత్వం చెప్పింది కానీ ఒక కులాన్ని చూడమని ఇప్పుడు చెప్పను. అలాగే నా తల్లి బలిజ, గాజులు బలిజ, నా నాన్న కాపు. నేనెప్పుడు నా కులం తాలూకు ఉనికిని నేను ఎప్పుడు తీసేయలే. నేను ఎంత హైటు, ఏ రంగులో ఉంటాను, ఎలా ఉంటాను, ఎంత వాస్తవమో నా కులం కూడా అంతే వాస్తవం. నేను దాని నుంచి ఎప్పుడు పారిపోను. కానీ నాకేమనిపించిందంటే, మన సమాజంలో అత్యంత వెనకబడ్డ ఒక దేశం తాలూకు అభివృద్ధి నాగరికతను ఎలా మెజర్ చేయాలి అంటే, ఆ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలని ఎవరు పైకి పెట్టి భుజాలు పెట్టుకుంటారో ఆ నాగరికత విలసిల్లుతుంది. అది గొప్ప దేశం అవుద్ది, గొప్ప సమాజం అవుద్ది అనుకుంటే, నేను పుట్టడానికి కాపు బలిజ సమూహాల్లో పుట్టుండొచ్చేమో కానీ నా మనసు ఎప్పుడు అధికారం రాని ఒక రెల్లి కులం వైపు ఎప్పుడు వెంపరలాడుతూ ఉంటుంది నా మనుషులు అనిపిస్తుంది. అలాగే అగ్రవర్ణాల మీద కూడా నాకు ద్వేషం లేదు. మనం ఏ కులంలో పుట్టాలో మన ఎవ్వరికీ చాయిస్ లేదు, కానీ మనం ఎలా ప్రవర్తించాలో మన మేధస్సు, మన రీజనింగ్, మన లాజిక్, మన ఇంటలెక్ట్ అన్నిటికి మించి మన ధర్మం చెప్తుంది. నేను ధర్మాన్ని నమ్మిన వాడిని. కాపులు వెనకబాటుతనాన్ని, ఆర్థిక వెనకబాటుతనాన్ని నేను అర్థం చేసుకున్నవాడిని. నేను కాపు నాయకుడిని కాకపోవచ్చు, కానీ కాపులు తాలూకు వెనకబాటుతనాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నవాడిని.
వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ప్రతి అంశాన్ని నేను ఆకలింపు చేసుకున్నవాడిని. ఇంత సంఖ్యాబలం ఉండి కూడా మీరు ఎప్పుడు పార్టీని నడపలేరని చెప్పి ఒక కొద్ది మంది అంటే వాళ్ళకి చెప్పు పగిలిపోయేలా సమాధానం చెప్పాలి. ఎందుకంటే అధికారం ఒక్కరి సొంతం కాదు. ఈరోజుకి కూడా విష ప్రచారాలు, ఇందాక పెద్దలు మనోహర్ గారు చెప్తా ఉంటే విష ప్రచారాలు జరుగుతాయి, డబ్బులు తినేసామంటారు. సరిగ్గా సినిమాలు చేస్తే రోజుకి 2 కోట్లు సంపాదించగలిగి సత్తా ఉన్నామండి. సంపాదించాను కూడా కొన్ని సందర్భాలు, అది ఎక్కువ రోజులు చేయలేకపోయాను. వ్యక్తులు చేస్తారు, వాళ్ళు తప్పు లేదు, అది దాన్ని మనం పట్టించుకోకర్లా, అది ఒక వాస్తవం. కుళ్ళు కుట్రలు కుతంత్రాలు లేనిదే రాజకీయం లేదు. అసలు అది ఎందుకు ఇలా చేశారంటే, అలా చేయకపోతే రాజకీయం ఎందుకు వస్తుంది? అలా చేస్తేనే కదా రాజకీయం, దానికి నువ్వు సంసిద్ధంగా ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి. కుళ్ళు కుట్రలు ఎదుర్కోవడానికే నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను మెత్తటి మనిషిని కాను, మెత్తగా కనిపిస్తానేమో. నేను కొన్ని సంవత్సరాల క్రితం నేను ఒకటే వేదం తీసుకున్నాను. కాస్ట్ ఇన్ ఇండియా నిన్న బీసీ సదస్సులో కూడా చెప్పా, కాస్ట్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో రామ్ మనోహర్ లోహియా సోషలిస్ట్ నాయకులు, బీహార్కి చెందిన వ్యక్తి, విశిష్ట పార్లమెంటేరియన్, ఆయన కాస్ట్ ఇన్ ఇండియా పుస్తకంలో ఆయన చెప్పింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఆయన చెప్పింది కేవలం విభజిత ఆంధ్రప్రదేశ్ కాదు, ఉమ్మడి ఇంకా తెలంగాణతో కలిపి చెప్పింది. కాపు సమూహాలు, బీసీ కులాలైన యాదవులు, పద్మశాలీలు, అన్ని రకాల 93 పైచీలకు, ఆ రోజుల్లో 93 పైచీలకు ఉన్న బీసీ కులాలతోటి మెజారిటీ కులాలతో కలిసి దళితుల్ని కలుపుకుంటే రాజ్యాధికారం ఇంకెప్పుడు ఈ పరిస్థితుల్లోకి ఎప్పుడు ఎవరి చేతికి వెళ్ళదు అనేది ఆయన చాలా స్పష్టంగా చెప్పింది 1964. 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మాకు రిజర్వేషన్లు రాలేదు, మాకు రిజర్వేషన్లు పెంచండి, ఉద్యోగాల్లో మాకు ఎక్కువ పర్సంటేజీలు పెంచండి అనే స్థాయిలో ఉన్నారు తప్ప అందరూ. ఇంత సంఖ్యాబలం ఉంది ఎందుకు ఎందుకు దీనికి కారణానికి అందరూ వెతుక్కోవాలి. దీని మీద నేను కోరుకుంటుంది రామ్ మనోహర్ లోహియా గారి కలని సాకారం చేయడానికి జనసేన ఉంది. కాపులకి, కాపులు బీసీలు దళితులు ఎదగడం అంటే మిగతా కులాలని తగ్గించడం కాదు, వీరు బాధ్యతని మరింతగా పెంచడం తప్ప మిగతా కులాలని అగ్రకులాలను తగ్గించడం కాదు. అలాగే మైన్స్ ఒకప్పుడు రాయలసీమలో, ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మైన్స్ కూడా, వారి కుటుంబాలకు ఉన్న మైన్స్ కూడా మీరు మర్చిపోకండి, ఒకప్పుడు మీ సమూహాలకు చెందిన వ్యక్తులవే, వీరబలిజలకు సంబంధించిన సమూహాలకు చెందినవే. కానీ ఆ పోటీ ప్రపంచంలో తట్టుకోలేక, ఆ హింసను తట్టుకోలేక ఈరోజు మైన్స్ అన్నీ ముఖ్యమంత్రి గారి కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయినాయి. అవన్నీ బలిజలు కనిపే, ఆ ఎక్కడ ఉన్నాయో మైన్స్ని తీసుకొచ్చిన బలిజలు. ఈరోజున వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి అంటే రాయలసీమలో కనీసం మీరు కోస్తాల గొంతెత్తగలరు, రాయలసీమలో బలిజలు గొంతెత్తాలంటే భయపడతారు, అహింసని తట్టుకోలేరు. దీనికి కారణం ఏంటి? ధైర్యం లేక కాదు, తెగింపు లేక కాదు, ఇవేమి కాదు, ఐక్యత లేక. మనం ముందు నుంచి యుద్ధం చేసిన వెనకాల నుంచి పొడిచేవాడు ఎప్పుడు ఒకడు ఉంటాడు, మనలో వాడే ఉంటాడు, అది సమస్య. ఈ వ్యక్తి కూడా, ఈ ముఖ్యమంత్రి కూడా ఈ ఫ్యూడలిస్టిక్ నేచర్ ఏంటంటే మీ సమూహాల్లో మీరు ఎంత గొప్పడైనా కండి, కానీ నా దగ్గరికి వచ్చి నువ్వు వంగి చేతులు నమస్కరించాలి, అది అహంకార ధోరణి.
మీరు ఎంత ఎదిగినా నా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకోవాలి అన్న ధోరణి వాళ్ళ మనసులోంచి పోవట్లా. ఇది మారాలంటే ఏం చేయాలి? నేను ఓడిపోతే మీసాలు మెలేసింది, తొడలు కొట్టింది కూడా బయట కులాలు కాదు. నిన్న బీసీ సదస్సులో మాట్లాడింది కాపులేము, కొంతమంది కాపులే కొట్టారు, ఊడిగం చేసే కాపులే కొట్టారు. నన్ను ద్వేషించే వాళ్ళకి నాకు అనిపించింది నేను ఓడిపోతే మీకు ఇంత ఆనందం ఏంటి? వ్యక్తులు ఎవరో నాకు ఇర్రెలెవెంట్. ఈసారి మీరు దృష్టిలో పెట్టుకోవాల్సింది, కాపు సంక్షేమ శాఖ పెద్దలు హరినామ్ జోగయ్య గారు ఏం చెప్పారు, మేనిఫెస్టోలు ఏమేమి పెట్టమన్నారు, ఇవన్నీ కూడా నేను మేనిఫెస్టో కమిటీకి నేను పంపించి సాధ్యమైన ఇవన్నీ అన్నీ చాలా సహేతుకంగా ఉన్నాయి. ఒక 3-4 పాయింట్లు రిజర్వేషన్లు వీటికి సంబంధించి ఏమి ఇబ్బంది ఉంది అనేది కమిటీతో కూర్చొని చర్చించి అవి కూడా ఎంత సాధ్యపడేలా చేయాలనేది నేను దాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. అలాగే ప్రతి కులానికి నిజంగా కట్టుబాటు ఉంటే, ఇంత సంఖ్యాబలం ఉన్న నాయకులకి కాపు సమూహానికి నిజంగా కట్టుబాటు కనుక ఉండుంటే వేరే వాళ్ళు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా? కానీ నేను మాట్లాడుతుంటే కూడా నన్ను తిట్టించేది కాపుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, దళితుల చేత తిట్టిస్తారు. మరి తిట్టాల్సిన వాళ్ళు ఎందుకు తిట్టరు? భయం కాదు, తెలివి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నారంటే వాళ్ళకి ఓట్లు పోతాయి. వాళ్ళు చెడ్డోళ్ళు అవ్వకూడదు. మీలో మీరు కొట్టుకు చావండి, కాపులు బీసీలు కొట్టుకు చావండి, కాపులు దళితులు కొట్టుకు చావండి. మేము మంచోళ్ళం, మేము అన్నం, మేము వెనక్కి నుంచి పొడుస్తాం తప్ప, మీ వాళ్ళ చేత పొడిపిస్తాం తప్ప మేము అన్నం, మేము మంచోళ్ళం. ఇది మీరు గ్రహించినంత వరకు మీకు రాజ్యాధికారం అనేది మీరు మర్చిపోండి, మనస్ఫూర్తిగా మర్చిపోండి. 15 నిమిషాలు కాదు, మీరు 15,000 నిమిషాలు సినిమాలు తీసినా మీ లోపల నుంచి అంతరాల్లో నుంచి మార్పు రానంత వరకు మీరు సాధికారత, రాజకీయ సాధికారత అన్న విషయాన్ని మీరు మర్చిపోండి. కానీ నేను పెట్టుకున్నది ఈ దేశంలో సగటు మనిషి కష్టపడేవాడు అండగా ఉండాలి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అండ్ క్రీడ్. అది ముస్లిం కానీ నువ్వు ఎవరైనా కానీ నేను అండగా ఉండాలనుకున్నా. దాంట్లో కాపులు కూడా దాంట్లో భాగమే. దాంట్లో నేను ఈరోజు మిమ్మల్ని కోరుకుంటుంది కూడా, మీరు ఒక కట్టుబాటు తీసుకోండి. కాపులు కూడా చాలా సంఘాలుగా విడిపోయి ఉన్నారు. కాపునాడు ఒకవైపు ఉంది, ఎవరి కాళ్ళు ఇండివిజువల్ కుంపట్లు అయిపోయినాయి. బీసీల్లో కూడా దాదాపు 103-104 సంఘాలు ఉన్నాయి. అందరూ మండల స్థాయిల్లో మేము కొత్త ఇనిషియేట్ చేస్తాం. మండల స్థాయిల్లో కూడా ఒక అండర్స్టాండింగ్ రావాలి, దీని మీద ఒక అవగాహన సదస్సులు జరగాలి. అధికారం బదలాయింపు జరగాలంటే కాపులు పెద్దన్న పాత్ర వహించి మిగతా సమూహాలని, మిగతా బీసీలని, ఎస్సీలని కలుపుకోగలిగి, అలాగే ఇప్పటిదాకా అధికారంలో ఉన్న కమ్మవారిని కానీ, రెడ్డి సామాజిక వర్గాన్ని కానీ, క్షత్రియ సామాజిక వర్గాన్ని కానీ వాళ్ళకి గౌరవం ఇచ్చి తీరాలి. వాళ్ళతో గొడవ పెట్టుకుంటే, ఎందుకంటే గొడవ ఎందుకు పెట్టుకోకూడదు చెప్తున్నా, గొడవ పెట్టుకుంటే మనం పై పైన గొడవ చూస్తాం. మన గొడవ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఇబ్బంది అయిపోద్ది, వీళ్ళందరూ వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టేస్తారన్న భయం ఉంటుంది. మీరు నాయకులుగా ఎదగాలి అనుకుంటే, ఒక కులం నాయకత్వం వహించాలి అంటే మీరు అన్ని కులాలని సమానంగా చూసుకునే శక్తి, సమర్థత, అంత తాత్వికత మనలో ఉండాలి. అది లేనంత కాలం అధికారాన్ని మర్చిపోవచ్చు. నేను కోరుకుంటుంది
అగ్రవర్ణాన్ని ద్వేషించడం కాదు, గౌరవించటం, అలా అని తగ్గటం కాదు, స్థిరంగా నుంచొని ఉండటం. నేను ఇందాక పెద్దలు మాట్లాడుతా, తెలుగుదేశం పార్టీ కూడా ఒకవైపు మీతో మంచిగా ఉంటూనే ఇంకోవైపు మేము 20 సీట్లకి పరిమితం చేసామని చాలా బలమైన మెసేజ్లు ఇస్తున్నారంటే, నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, నేను ఎప్పుడు లోపాయికారి ఒప్పందాలు పెట్టుకోను. నిర్మోహమాటంగా నా రక్తం అలాంటిది, నేను నిర్మోహమాటంగా మీ ఆత్మగౌరవాన్ని నేను తగ్గించను. వాస్తవిక ధోరణి ఎలా ఉండాలి అన్న దృష్టిలో పెట్టుకునే మాట్లాడతాను తప్ప, నిజంగా అవమానపడి గింజుకొని నేను ఎందుకుంటాను ఎక్కడైనా సరే, నేను ఉండను, ఎప్పుడూ లేను. నా జీవితంలో నిన్న పెద్దల మనోహర్ గారు కూడా మాట్లాడుతూ ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అన్న ఒక మాట, మేము ఫియర్లెస్లీ ఐ మీన్ ఇండిపెండెంట్, ఫియర్స్లీ ఇండిపెండెంట్ అంటే మేము ఎలాంటిది అంటే నిర్మోహమాటానికి పరాకాష్ట, మేము ఇండిపెండెంట్ వ్యక్తి, మేము ఇండివిజువాలిటీ పోగొట్టుకోం, జనసేనని నమ్మిన ఏ ఒక్కరి ఆత్మగౌరవాన్ని మేము తగ్గించాం. అంటే నేను ఒక పార్టీని మీరు దేవుడు అంటారు, నన్ను చంపేస్తాను, అందరూ తిడతా ఉన్నాను. ఎప్పుడైనా మీరు దేవుడు అన్న మనసులో మాట ఏముంటుందో చెప్తాను, ఆలోచన ఏముంటుందో చెప్తాను. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రాతిపాదికగా తీసుకుంటే ఎక్స్ప్లోషన్, యూనివర్స్ ఎక్స్ప్లోషన్ ఒకేసారి జరిగింది. గాడ్ పార్టికల్స్ మనందరం, ప్రతి ఒక్కళ్ళలో భగవంతుడు ఉనికినే నేను చూస్తాను. సో అందుకే నేను ప్రత్యేకించి మీరంటే సంతోషంగా నమస్కరిస్తాను తప్ప నేను ఎప్పుడు దాన్ని తలకెక్కించుకోను. సో మీ దేవుడు అన్న పదానికి నాకున్న ఆలోచన ఇది. కానీ నేను కోరుకుంటుంది, జనసేన ఈజ్ ఫియర్స్లీ ఇండిపెండెంట్, ఎవరికి ఎవరి ఎజెండాల కోసం మేము పనిచేయం, ఏ పార్టీ ఎజెండాల కోసం మేము పనిచేయట్లా. ఒకళ్ళు ఏమో 1,000 కోట్లు మాట్లాడేసామంటారు, 1,000 కోట్లతోటి రాజకీయాన్ని నడపచ్చు అంటే దానికి మించినంత హాస్యాస్పదమైన విషయం ఇంకోటి ఉన్నాం. పాలిటిక్స్ అనేది ఫర్గెట్ అబౌట్ మనీ, నువ్వు 10,000 కోట్లు ఇవ్వు పార్టీని నడపలేవు, డబ్బులతో పార్టీని నడపలేవు, డబ్బులు కాఫీలు టీలు తాగడానికి పాయింట్ ఏ నుంచి పాయింట్ బి వెళ్ళటానికి ఒక బండి అవసరం, దాంట్లో ఇంధనం అవసరం కాబట్టి దానికి డబ్బులు తప్ప పార్టీ నడపాలంటే. కానీ మరి ఏం నడుపుతుంది ఒక పార్టీని అంటే భావనా బలం. ఏ భావనా బలంతో కొన్ని లక్షల మందిని ఏకాభిప్రాయానికి తీసుకొస్తావు? చాలామంది నువ్వు పార్టీని ఎలా నడుపుతావు అంటే నేను 2 ఆలోచించాను. ఒకటి, కాన్షీరామ్ గారు చేసింది డబ్బులు లేకుండా వాళ్ళకు వచ్చిన చాలీ చాలని జీతాలతోటి అందరూ తల ఒక 10 రూపాయలు వేసుకొని సైకిల్ మీద ప్రయాణం చేసి ఊరు తిరిగి ఆడ మగ కలిసి అందరూ ఉమ్మడిగా తిని సత్రాల్లో పడుకొని చాపల రోడ్డు మీద పడుకొని వాళ్ళు చేయగలిగారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిలాగా 1,000 కోట్లు లేవు. వాళ్ళు ఇన్స్పిరేషన్. అలాగే వామపక్ష భావజాలం ఉన్న కొంత ఉద్యమకారులు ప్రపంచానికి సంబంధం లేకుండా, నాగరికత ప్రపంచానికి సంబంధం లేకుండా ఎక్కడో మారుమూల అడవుల్లో కూర్చొని, ఆ భావజాలం మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు అది వేరే విషయం. వాళ్ళ దగ్గర 1,000 కోట్లు లేవు, కానీ వాడి భావన బలం ఒక 100 మందిని ఏకతాటిపై నుంచోబెట్టి అది ప్రతి ఒక్కరిని ఎదుర్కొనేలా చేసింది, ఒక వ్యవస్థను ఎదుర్కొనే చేసేంత బలం వచ్చింది ఒక భావన బలం.
సో నేను నమ్మకం పెట్టింది జనసేన భావనా బలం మీద నమ్మాను తప్ప డబ్బు బలాన్ని నేను నమ్మలేదు. ఓటమి అంటారా? నేను ఓటమికి భయపడే వ్యక్తినే కాదు. నేను ఓటమిని ఎలా చూస్తానంటే, నేను ఇంట్లో కూర్చొని ప్రపంచం ఇలా ఉండాలి కదా, సమాజం ఇలా, నేను అనుకోను. నా వంతు కృషి నేను ఏం చేస్తాను? నేను స్టార్ట్ చేస్తే, నాకు నిన్న దాకా తెలియలే, ఒక రెండు రోజుల దాకా, ఇది 10వ వార్షికోత్సవం, ఒక నాకేదో 14 వస్తాను అనుకున్నాను, కానీ అది 10th ఫార్మేషన్ డే నాకు తెలియలే. 10 ఇయర్స్ గడిచిపోయినాయి. ఒక పార్టీని పెట్టి 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎక్కడ ప్రతికూల పవనాల్లో నడుపుతున్నాను పార్టీని, అనుకూల పవనాలు ఇంకా రాలా. అందరు చెప్పారు సార్ మీరు గాజువాకలో నిలబడండి సార్, భీమవరంలో నిలబడండి సార్, రేపొద్దున చెప్తారు మీరు పిఠాపురంలో నిలబడండి సార్, అక్కడ నిలబడండి సార్. నేను అనేది గాజువాకలో నిజంగా వీళ్ళందరూ కాపుల చేత తిట్టిస్తారు, మరి కాపులందరూ నిలబడాలి కదా నాకు, మరి గాజువాకలో నేను ఓడిపోకూడదు. ప్రతి కాపు కనుక నిజంగా ఓటేసి ఉండంటే, ఓకే నేను అనుకో కులపరంగానే మాట్లాడదాం, ప్రతి కాపు కనుక నిజంగా వేసి ఉండంటే నేను భీమవరంలో ఓడిపోయేవాడిని కదా, నేను గాజువాకలో ఓడిపోయాను, రెండు చోట్ల గెలిచేవాడిని. సో అక్కడ ఏం అక్కడ ఏం సూచిస్తుంది అంటే, ఒక నిమిషం, అక్కడ ఏమి సూచిస్తుంది అంటే, సంఖ్యాబలం ఉన్న చోట వైవిధ్యమైన ఒక అభిప్రాయం ఉంటుంది, దాన్ని మనం గౌరవించి తీరాలి. అది నీ సొంత కులం అయినప్పటికీ కూడా అది నేను గౌరవించాను. వారు ఇచ్చిన ఆ తీర్పుని మనస్ఫూర్తిగా తల వంచి శిరస వహించి దాన్ని నమస్కరించి నేను ఆ ఒపీనియన్ తీసి నేను ఓడిపోయాను. కానీ నేను వెనక్కి తగ్గలేదు, మడం తిప్పలేదు, నిలబడే ఉన్నాను. ఎందుకంటే ఒక పార్టీని నడపడం అంటే ఈ సమయాల్లో వేలాది కోట్లు డబ్బులు చేతికొచ్చేసి దాని మీద రాజకీయం నడిపే సమయంలో ఏమాత్రం నమ్మకం లేని పరిస్థితుల్లో, నమ్మకం పోగొట్టుకున్న పరిస్థితుల్లో నిలబడి ప్రతికూల పరిస్థితుల్లో నిలబడతాం వచ్చాను. ఒక వ్యక్తి తాలూకు బలం అనుకూల పరిస్థితుల్లో కాదు, ప్రతికూల పరిస్థితుల్లో వ్యక్తిత్వం బయటపడుతుంది. 10 సంవత్సరాలు నానా మాటలు అనిపించుకున్నాం, నాకు అవసరం లేదు, కానీ పంతం పట్టాను. మార్పు రావాలి సమాజంలో, ఆ మార్పుకి నాదైన ఒక వంతు ఒక కృషి చేద్దాం. లేదు బతికున్నలోపు చిన్నపాటి మార్పు తీసుకొద్దాం, నేను ప్రయత్నం చేస్తా ఉన్నా. ఈ ప్రయత్నంలో నేను ఎప్పటికీ ఏమి కాకపోయినప్పటికీ నాకు ఓకే, కానీ నాకు రిగ్రెట్స్ లేవు. చాలామందిలాగా ఇలా చేసి ఉండొచ్చే నేను అనుకుంటా, ఇలా చేసే నాకు కానీ నాకు కుదరలా, నా మనుషులు నాకు నిలబడలా, నా కొట్లాది నాకు లక్షలాది అభిమానులు ఉన్న ప్రతి వాళ్ళు సభలకి వస్తారు తప్ప, చప్పట్లు కొడతారు తప్ప, ఓట్లకు వచ్చేటప్పటికి మొహం చాటేశారు. అన్ని కులాల్లో ఉన్న అభిమానులు కూడా, మేబీ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న అభిమానులు ఉన్నారు, తక్కువ అభిమానులు లేరు నాకు రెడ్డి సామాజిక వర్గంలో, కానీ ఓటుకు వచ్చేటప్పటికీ మా కులం వడికేసుకుంటాం అన్నా. సారీ నాకు చెప్పారు, నాకు మా వాడన్నా, సినిమా పరంగా నువ్వు ఇష్టం అన్నా, రాజకీయ పరంగా మేము కులపరంగా వేసుకుంటాం. నేను తప్పు కావట్లా, అది గౌరవించాను, దాన్ని అది వాస్తవం. ఆ వాస్తవాన్ని గుర్తించి తీరాలి, గౌరవించి తీరాలి. అందుకే నేను ఇక్కడ నిలబడే ఉన్నాను. ఎంత ప్రేమ లేకపోతే నా సమాజం మీద నేను ఇన్ని అవమానాలు తీసుకోగలను, ఎంత ఇష్టం లేకపోతే నా సమాజం మీద మార్పు రావాలన్న ఒక తపన లేకపోతే నేను ఇంత ఓటమి తీసుకోవాల్సిన అవసరమే నాకు లేదు. నేను కూడా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు చేయగలిగే సత్తా ఉన్నవాడిని, మీరు నమ్మండి. కానీ నేను ఏ స్థాయికి వెళ్ళి నాకు తృప్తి నివ్వదు కాబట్టి, నాకు ఎక్కడో జనవాణిలో దివ్యాంగులను కూర్చుంటే వాళ్ళని హక్కును చేర్చుకుంటే నాకు వచ్చే తృప్తి 100 కోట్లు సంపాదిస్తే రాదు నాకు ఆ తృప్తి. అందుకు వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని నేను నడుపుతా ఉన్నాను పార్టీ. హరిరామ జోగయ్య గారి మీద, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అపార్ట్మెంట్ మీద కొంతమంది కాంగ్రెస్ గుండాలు దాడి చేసినప్పుడు బాధపడ్డ వాళ్ళు నేను ఒకడిని. ఇంత పెద్ద సీనియర్ నాయకత్వం ఉండి కూడా నిస్సహాయ స్థితిలో ఆయన మీద దాడి జరిగితే, సొంత పార్టీలో ముఖ్యమంత్రి దాడి చేయిస్తే, అది సొంత మనుషులు చేశారు, బయట వాళ్ళు కాదు,
కాపులు చేశారు మళ్ళీ ఆయన మీద దాడి. ఇది సమస్య. అదే మిగతా వాళ్ళలో చూడండి, వాళ్ళని ఎవరు తిట్టుకోరు, లోపాయికారిగా తిట్టుకుంటారు, సంఖ్యాబలం ఉన్న కులాల్లోనే పిచ్చి పిచ్చిగా తిట్టేసుకుంటారు. మావాడండి మేము మేము కాపు డాష్ డాష్ మీద తిట్టేసుకుంటామండి, తప్పు కదా అది. నీకు ఓకే, నీ నీ కులస్తుడు అయినంత మాత్రాన నన్ను తిట్టు, నాకు ఇబ్బంది లేదు. కులాన్ని తగ్గించుకో, కులాన్ని తగ్గించే హక్కు ఎవరికీ లేదు. ఇది నేను ఆలోచించు. నేను మీకు ఇవ్వగలిగేది కూడా పెద్దలు హరిరామ్ జోగయ్య గారు ఏమైతే చెప్పారో పాయింట్స్ అన్నీ మనస్ఫూర్తిగా వాటిని సాధ్యమని ఎక్కువ శాతం నేను ఇప్పుడు చెప్పేయగలను. కాకపోతే నాకు 14 మీటింగ్ ఉంది కాబట్టి నేను అన్ని కమిట్ అన్నీ చెప్పలేకపోతున్నాను. ఈరోజు చెప్పేయగలను కాకపోతే నాకు చాలా సానుకూలంగా ఉన్నానని చెప్తున్నాను దాని మీద. అలాగే ప్రతి చోట సోషల్ ఇంజనీరింగ్ జరగాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్ది అంటారు. ప్రతి ఊర్లో ఉన్న కాపు సమూహాలకు చెందిన వ్యక్తి కొంచెం మెత్తగా మాట్లాడండి, కొంచెం అక్కును చేర్చుకునేలా మాట్లాడండి. మీరు 10 రూపాయలు పెట్టకర్లా, ఇవ్వకర్లా, మాట కొంచెం మార్ధవంతో మాట్లాడండి. నా రిక్వెస్ట్ ఇది ఒకటే, మీరు కొంచెం మాట తీరు, కొంచెం మార్ధవంగా, కొంచెం ప్రేమగా. మన కులం కాని వాడిని మీరు ప్రేమించగలిగితే అక్కును చేర్చుకోకండి, అది కూడా చెప్పట్లా, కొంచెం ప్రేమగా. కుదిరితే ఒక ముద్ద పెట్టండి, లేదంటే పెట్టకపోతే కనీసం ప్రేమగా సమస్యను తీర్చలేకపోతే వినండి. కుదిరితే 1 రూపాయి ఇవ్వండి, కుదరకపోతే ఎవరి చేత ఇప్పించండి, లేదంటే నీ కష్టమో నేను ఉన్నానని ఒక సానుభూతి తెలియజేయండి. మీరు ఎందుకు అధికారంలో రారో నేను చెప్పండి. పెద్దన్న పాత్ర అంటే ఇంతే, పెద్దన్న పాత్ర ఇదే మీకు కావాల్సింది. ఎందుకంటే ఇది ఇంకా మీరు, నేను ఈరోజుకి ఒక 10-15 సంవత్సరాలు చాలా బలంగా పనిచేయగలను. నేను 25 ఇయర్స్ టైం చెప్పాను, 25 ఈ 25 సంవత్సరాలకు సంబంధించి 10 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకో 3 టర్మ్స్ నేను పనిచేయగలను. ఈ 3 టర్మ్స్లో ఇంకో 15 సంవత్సరాల్లో మీరు కనుక ఒక ఏకతాటి పైన ఉంటే ఇంకెప్పుడు కూడా మీరు ఎవరిని దేహి అనే పరిస్థితిలోకి, మీరే కాదు ఏ వెనకబడ్డ కులం కూడా దేహి అనే పరిస్థితి రాదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీరు పెద్దన్న పాత్ర వహిస్తే ఈ వ్యక్తి ఉండడు ముఖ్యమంత్రిగా, ఈ వ్యక్తి ఉండడు మీరు అనుకుంటే. కానీ ఈరోజు జే మన నినాదాలు పలికి ఎలక్షన్ టైంకి ఇక్కడ వచ్చేటప్పటికీ మా కులం మా కులం మా కులం అంటున్నాం, కానీ ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి డబ్బులు తీసుకోకుండా కనుక మీరు ఓటు వేయగలిగితే, ఒకవేళ తీసుకున్నా కానీ జనసేనకి ఓటు వేయగలిగితే, రెండే రెండు ఆప్షన్స్. ఒకటి డబ్బు తీసుకోకుండా ఓటేయడం అత్యుత్తమం, పోనీ డబ్బు తీసుకొని నేను ఆశపడ్డానన్నా తట్టుకోలేకపోయిన 2000 అంటే కొత్త నోట్లు మనసు రెపరెపరలు ఆడిపోయింది, 2000 రూపాయలు తీసేసుకున్నానంటే తీసుకోండి. దాన్ని ఫస్ట్ జయించడానికి ప్రయత్నం చేయండి. జయించలేని పరిస్థితుల్లో గాజు గ్లాస్కి ఓటేసింది. కానీ వైసీపీకి మటుకు ఓటేయకండి. నిజంగా వైసీపీ మీరు మా అడగాల్సింది కూడా కాపు సమాజంలో మీరు అడగాల్సింది, ఈ ముఖ్యమంత్రికి మీరు ఎందుకు నిలబడ్డారు? ఓటేసిన వాళ్ళని అడగండి. తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి మేము కాపులకి అవసరం లేదు మేము నిలబడం అని ఘంటాపథంగా ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ వ్యక్తి చుట్టూ మీరు ఎందుకు ర్యాలీ చేశారు? ఈరోజు మీరు చేతులు కాలేక మీరు కూర్చోబెట్టి మీరు మందు రాసుకుంటే ప్రయోజనం ఏంటి? ఒక మనిషి మిమ్మల్ని చీకొట్టిన తర్వాత కూడా మేము అతని భుజాల మీద ఎక్కించుకుంటామంటే అంతకుమించిన దౌర్భాగ్యం ఏముంది?
ఆత్మగౌరవం ఆత్మగౌరవం అందరూ నన్ను అంటున్నారే, మీ ఆత్మగౌరవం ఏమైంది? మీరు నన్ను ప్రశ్నిస్తున్నా, నేను కరెక్టే, నేను మీకు చెప్తున్నా, నేను మీ ఆత్మగౌరవం, మరి మీ ఆత్మగౌరవం, మీరు కుల ఆత్మగౌరవాన్ని మీరు ఎలా చంపుకున్నారు అది కూడా మీరు ఆలోచించండి. ఇది క్షణికమైన ఆవేశంలో తీసుకోకండి, ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అలాగే తుని సంఘటన, ఆ రోజు రైల్వే జరిగినప్పుడు, దుర్ఘటన జరిగినప్పుడు మీరు కాపు నాయకులు ఎవరైనా, పెద్దలు ఎవరైనా కావచ్చు, నేను సంపూర్ణం గౌరవిస్తాను ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా కాపులు ఎజెండా మారకూడదు. ఇప్పుడు మీకు రిజర్వేషన్లు ఒక 10 సంవత్సరాల క్రితం కావాలి అంటే అది ఇస్తారా, ఇవ్వకపోద్దా, నచ్చుద్దా, సెకండరీ. కానీ మీరు వైసీపీలోకి రాగానే మా కాపు రిజర్వేషన్ గురించి మేము మాట్లాడమంటే అది సబబా? మీరు ఆలోచించండి. మీరు ధర్మం అంటే తారతమ్యం లేకుండా, తన పర భేదం లేకుండా మాట్లాడాలి. నాకు నన్ను శత్రువు వస్తే నేను ఇలా మాట్లాడతాను, నన్ను కొంచెం నాకు అనుకూలంగా ఉండే ఒక వ్యక్తి వస్తే నేను ఇలా మాట్లాడతాను అన్న భావం నుంచి బయటికి రావాలి. ఇది ప్రతి కాపు కూడా, కాపు భవిష్యత్తును కోరుకున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాలి దీని మీద. అందుకని నేను కోరుకుంటుంది, కరెక్షన్ సెల్ఫ్తో మొదలు పెట్టండి. మీరు నన్ను ఎలా అయితే అడుగుతున్నారో మీలో కూడా ఆ కరెక్షన్ మొదలు పెట్టాలని ప్రతి కాపు యువతి యువకులు నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇంకా చాలా లోతుగా ఆలోచించాల్సింది మార్పు. నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చా. వాళ్ళు ఎలాంటి దాడులు చేస్తారంటే, మానసికంగా ఒక మాట మాట్లాడితే మీ ఇళ్లలోకి వస్తాం, మీ ఇంట్లో ఆడవాళ్ళని రేపులు చేస్తాం. ఇది నాకు వైసీపీ నాయకులు ఇచ్చే ఇవి బెదిరింపు, నేను చంపేస్తాం, ఇవన్నీ తట్టుకొని నిలబడ్డాం. ఎందుకంటే మొన్న రంగాగారి గురించి కూడా, ఈరోజు రంగాగారి జిల్లా అని మాట్లాడుతూ ఉంటాం. వినాలి మాట చెప్పట్లేదు. చనిపోయిన తర్వాత మీరు జిల్లా పేరు అడుగుతున్నారు, బతికున్నప్పుడు కదా ఆయన ఎంటర్ నడిస్తే కదా గొప్పతనం. చనిపోయిన తర్వాత విగ్రహాలు పెట్టి, చనిపోయిన తర్వాత జిల్లా పేర్లు పెడితే ప్రయోజనం ఏంటి? అది పెట్టడం తర్వాత అది వేరే సంగతి. కానీ మనిషి బతికున్నప్పుడు, కృష్ణానది తీరం అంతా 10 లక్షల మంది వచ్చారండి ఆ రోజులని చెప్పేవాడు నాకు. మరి నా కోసం నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నానంటే కనీసం ఊరి నుంచి 100 మంది రోజు వచ్చి పడుకొని ఉంటే, ఇన్ని ఊళ్ళు ఉన్నాయి, అసలు ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేసేవాళ్ళు అసలు ఎవరైనా సరే ప్రత్యర్థులు. సో మీరు బతికుండగా, నాయకులు బతికుండగా నిలబడలేని కాడికి చనిపోయిన తర్వాత పూలమాలకి ఫోటోలకి దండలు వేస్తే ప్రయోజనం ఏంటి? అది మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి. మీరు మాట్లాడద్దు చేసే. నేను 10 సంవత్సరాలు, నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు నన్ను ఒకటి అడిగారు, నేను ఎట్లా ఎంత నిలబడతాను, నేనేం మాట్లాడలా. 10 సంవత్సరాల తర్వాత చెప్తున్నా, నేను ఇప్పటికీ మాట్లాడలా, 10 సంవత్సరాలు అయిపోయింది. అది మీరు గ్రహించండి, నేను చెప్పను. అంటే నాకు మాట్లాడటం కంటే కూడా, నేను బీసీలకు అది కూడా చెప్పాను, మేము బీసీలను బాగా చూసుకుంటాం, నేనే ఉన్న బాగా చూసుకోవడం, ఈ దేశం మీది, బీసీలు దేశానికి వెన్నెముక. అలాంటి దీంట్లో ఎవరు ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి సంఖ్యాబలాన్ని బట్టి మీ సత్తాని మీరు చాటుకుంటే మీకు మీరే ఇచ్చుకుంటారు, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాంటిది ఇంత పెద్ద కాపు సమూహానికి మీరు ఇక్కడ లేరు, మీరు కేవలం ఇన్ని జిల్లాలకి అనుకుంటున్నారు. కర్ణాటకలో మీరున్నారు, తమిళనాడులో మీరున్నారు, తెలంగాణలో మీరున్నారు, మీతో పాటు చాలా బీసీ కులాలు ఉన్నాయి, దళిత కులాలు ఉన్నాయి. మీరు అందరినీ ఏకం చేసుకుంటే మీరు దక్షిణ భారతంలోనే అత్యంత బలమైన శక్తిగా ఎదుగుతారు. కానీ మీరు ముందుండి నడిపించాలి. నాయకులు రారు, నాయకులు ఒక్కటి చనిపోరు. మొన్న గద్దర్ గారితో మాట్లాడుతుంటే ఈ ముగింపు వాక్యాలు చెప్పి వెళ్తాను. గద్దర్ గారు మాట్లాడుతుంటే, ఒక చెయ్య
నీ కులానికి ఇచ్చుకో, ఇంకో చెయ్య నీకు సాయం అందిస్తున్న అగ్ర కులాలకు కూడా ఇవ్వు, నీ తోటి పై కులాలకు. ఇది ఎవరు చెప్తున్నారు? ఒక వామపక్ష భావజాలం కులం అనేది నమ్మని వ్యక్తి, ఆయన సమాజాన్ని నడిచి నడిచి అర్థం చేసుకుని చెప్పిన మాట. కాపులు ఒక్కల వల్లే సమాజం నడవదు, మిగతా కులాలను కూడా ఎంతో కొంత సామరస్యపూర్వక ధోరణితో వెళ్ళకపోతే కాపులకి అధికారం రాదు. అది మీరు కనుక మీరు పట్టుకున్నారంటే దక్షిణ భారతంలో మిమ్మల్ని దాటి మీరు లేకుండా రాజకీయం ఉండదు. కానీ ఇది ఎవరు చెప్పరు. ప్రతి నాయకులు లేరు, కరెక్టే, కానీ మీరే నాయకులు కావండి. ఒక 10 మందిని మీరు కంట్రోల్ చేయలేరా? 5 మందిని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరా? అది మీరు సాధించగలిగితే నాయకులు ప్రజల్లో నుంచే వస్తారు. మేము నిలబడి ఉన్నాం ఇక్కడ 10 సంవత్సరాలుగా నిలబడి ఉన్నాం. ఇంకొక 10 సంవత్సరాల్లో మీరే నాయకులు అయిపోతారు. ఇప్పుడు అన్న కుర్రోడే నాయకుడు అయిపోతాడు. మాకు నాయకులు ఎవరు లేరన్న కుర్రవాళ్ళే నాయకులు అయిపోతారు, గుర్తుపెట్టుకోండి. మీరు అది అనుకున్నారు అంటే మీరే అయిపోతారు. నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, మీరు ఏమైతే చెప్పారో ఈ రోజున వాటన్నిటికీ మేము కట్టుబడి ఉన్నాం, మీకు అండగా ఉంటాం. మేనిఫెస్టోలో మీరు పెట్టాలన్న సూచనలు అన్నీ కూడా మేనిఫెస్టో కమిటీ దగ్గర పెట్టి, రిజర్వేషన్ల దగ్గర నిన్న బీసీ కులాలతో మాట్లాడుతుంటే ఈబీసీ రిజర్వేషన్లో 5% ఇస్తే మాకు ఇబ్బంది లేదు అని శంకర్రావు గారు మాట్లాడతారు. బీసీ నాయకులు అదే ఉదహరించారు, జోగయ్య గారు కూడా. ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ పెట్టినప్పుడు వాళ్ళు అన్నది ఏంటంటే, మాకు మా ఇద్దరిని కలిపే ప్రయత్నం ఒకటి చేయండి, రిజర్వేషన్లు అడగద్దని చెప్పండి అంటే, నేనేం మాట ఇచ్చానంటే నిన్న, ఈరోజున కాపు సంక్షేమ సదస్సు జరుగుతుంది, దాంట్లో నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇది నేను ఆ కాపు సమూహానికి నేను తెలియజేస్తాను. అందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటారో అది భవిష్యత్తులో నిర్ణయించుకోండి. సో వాళ్ళు నిన్న చెప్పిన మాటను ఈరోజు పెద్దలు జోగయ్య గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నా. అది ఎంత సాధ్యం అసాధ్యం, ఎవరు పట్టు విడుపు నేను విడమని చెప్పట్లేదు, కానీ దాని మీద మీరు ఆలోచించి మీరు ఎలా స్పందిస్తారో మీరు స్పందించండి. మీ పందా నేను మార్చుకోమని చెప్పట్లేదు, కానీ నిన్న వాళ్ళకి చెప్పాను కాబట్టి ఈరోజు నేను మీ అందరికీ, ఈరోజు పెద్దలు కూడా మీ అందరికి కూడా చెప్తా ఉన్నా. ఈ 2024 ఎన్నికలు చాలా కీలకం. ఇంకా మిమ్మల్ని మీరు ఎవరిని దేహి అనే పరిస్థితుల్లో మీరు ఇంత సమూహాన్ని నేను భావోద్వేగాలతో ఆడించను. నా క్షణిక ఆవేశంలో ఇప్పుడు వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి బయట ఆయించేద్దాం, రండి కొట్టేద్దాం, రండి తన్నేద్దాం, రండి నేను చెప్పను. ఇప్పుడు నేను నడవని దారిని మిమ్మల్ని నడవమని చెప్పను. నా సొంత డబ్బు పెట్టి పార్టీని నడిపిస్తున్నా. నేను విరాళాలు అడగల, ఇష్టం ఉన్నోళ్ళే ఇచ్చారు. నిజంగా ప్రతి నన్ను కూర్చోబెట్టి కాపులు తిడతా ఉంటే మీరు నన్ను కాపు అనుకుంటున్నారు, కాపులు నన్ను కాపు అనుకుంటున్నారు, అది సమస్య. ఇక్కడ మీరు తిట్టేస్తూ ఉన్నారు, ఎందుకంటే యథార్థంగా మాట్లాడతాను కదా. సత్యం ఎప్పుడు ఉంటే కష్టంగా ఉండదు. నా పుట్టిన కులాన్ని నేను గౌరవిస్తాను, కానీ మిగతా కులాలు నేను గౌరవించాలి కదా. అది కొంతమంది రుచించకపోవచ్చు, కానీ నిజంగా మీకు ఏదైనా సరే మంచి జరగాలంటే అది నేనే చేయగలను, గుర్తుపెట్టుకో. 3 వాక్యాలు చెప్పు ముగిస్తాను. శేషేంద్ర గారి వాక్యం, సూర్యుడి నుంచి సూర్యుడికి మన 24 గంటల దూరం, మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం, మీ నుంచి నాకు 1 గుండె అంతే.
పవన్ కళ్యాణ్ గారికి, నాదెళ్ల మనోహర్ గారికి కాపు సంక్షేమ సభ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇందాక జోగయ్య గారు చెప్పినట్లు ఆంధ్ర రాష్ట్రంలో అత్యంత పెద్ద సామాజిక వర్గమైన కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజిక వర్గాలు అనాథిగా ఎంతో సమస్యలు ఎదుర్కొంటూ కొన్ని అన్యాయానికి గురయ్యింది. ఈ కాపు సామాజిక వర్గం ఎప్పుడూ సమాజంలో సమానత్వానికి, సమాజ నిర్మాణానికి, సమాజంలో అందరి సుభిక్షం కోరుకునే సామాజిక వర్గం. సమాజంలో ప్రతి వర్గము, ప్రతి జాతి, ప్రతి కులము, ప్రతి మతము, ప్రతి ప్రాంతము అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకునే ఈ సామాజిక వర్గానికి కూడా మాకు న్యాయం చేయండి అని అభ్యర్థించడానికి రాజకీయ పార్టీలకు ముందొచ్చాం. దానిలో అనుగుణంగా జనసేన పార్టీలో ఈ అభ్యర్థిని స్వీకరించి మాకు వారి మేనిఫెస్టోలో ఇవన్నీ చేర్చడానికి హామీ ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రత్యేకించి మా అధ్యక్షులు జోగయ్య గారు ఈ వయసులో అలుపు విరామం లేకుండా గ్రామ గ్రామాన కాపు సంక్షేమ సేనని బలోపేతం చేసి కాపుల్లో విద్య, ఉపాధి, వ్యాపార, రాజకీయ బలోపేతం చేస్తూ, సమాజంని బలోపేతం చేస్తూ దేశ అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా కాపు సమాజ వర్గాన్ని ముందుకు నడిపిస్తున్నందుకు వారికి యావత్ కాపు సంక్షేమ సేన ప్రతినిధుల తరపున, సభ్యుల తరపున వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ మీ ఆశయానికి అనుగుణంగా మేము ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తానని చెబుతున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో రాష్ట్ర సమస్యలపై స్పందిస్తూ, ఎన్నో సామాజిక వర్గాల సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. దానిలో భాగంగానే మాకు కూడా మా సామాజిక వర్గంలో జరిగే అన్యాయానికి కూడా మీరు స్పందించి ప్రభుత్వానితో పోరాడి మాకు న్యాయం చేయండి అని అభ్యర్థిస్తున్నాను. ఇందాక జోగయ్య గారు రెండు అంశాలు ప్రస్తావించారు. ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, రెండోది సంవత్సరానికి 2,00,000 కేటాయించాలన్నారు. అంటే 5 సంవత్సరాల్లో 8,000 కోట్లు, 12,000 కోట్లు ఇవ్వాలని కోరారు. ఇందాక జోగయ్య గారు చెప్పినట్లు ఒక బీసీ నాయకులు ఏ విధంగా అయితే రిజర్వేషన్ మీద వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేశారో అదేవిధంగా కాపులో ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో, దారిద్ర్య రేఖ దిగున ఉన్నారో వారి సంక్షేమం కోసం 5 సంవత్సరాల్లో 12,000 కోట్లు కేటాయించడం, దాని మీద కొంతమంది తప్పుపట్టారు. వారందరికీ నేను వివరణ ఇస్తున్నాను. ఇవాళ రాష్ట్ర ఆదాయం ప్రతి సంవత్సరం 160,000 కోట్లు, 5 కోట్ల మంది జనం మీద 160,000 కోట్లు వస్తుందంటే కోటి జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి 35,000 కోట్లు ప్రతి సంవత్సరం రాష్ట్ర ఆదాయానికి వస్తుంది. కాబట్టి ఈ 35,000 కోట్లలో కనీసం 1-2 కోట్లు 3 కోట్లు తీసి ఎవరైతే కాపుల్లో దారిద్ర్య రేఖ దిగునున్నారో, ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వారికి ఖర్చు పెట్టడంలో, వారి సంక్షేమం కోసం ఖర్చు పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదు. ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి అటు ఇచ్చాపురం నుంచి తడన, అలాగే అనకాపల్లి నుంచి అనంతపూర్ వరకు ఎంతోమంది జోగి గారి పిలుపుకి స్పందించి ఎంతో దూరం నుంచి వచ్చి ఈ సమావేశానికి వచ్చి వారు భావనని పాల్పంచుకున్నారు. ఈ కాపు సంక్షేమ సేన బలోపేతం చేసి ఇంకా కాపుల్లో ఉన్న ఆర్థిక వెనకబడితనాన్ని, రాజకీయ వెనకబడితనాన్ని పోరాడి ముందుకు తీసుకెళ్లాలి అని ముందుకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా మా ఉపాధ్యక్షులు బాబీ గారు, మల్లేడు తిరుమలరావు గారు ఆత్మీయతతో వచ్చిన అతిథులందరికీ విందు భోజనం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరొకసారి పాత్రికేయులకు, వివిధ హోదాల్లో పనిచేసే ఇక్కడ సిబ్బందికి, వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, బహుదూరం నుంచి విచ్చేసిన వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, ఇందాక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చాలా విషయాలు చాలా లోతుగా చెప్పారు. శక్తి కంటే యుక్తి చాలా అవసరం, క్రమశిక్షణ చాలా అవసరం. సమాజంలో మనం ఒక మంచిని ప్రతిబింబించాలి, ఆ విధంగా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. జోగయ్య గారు కోరుకున్నట్లుగా రాజ్యాధికారం చేపట్టాలి, సమాజాన్ని మనకి ఆదర్శవంతం కావాలి, సమాజం సుభిక్షంగా ఉండాలి, కాపు సామాజిక వర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన అధినేతలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.
కాపుసేన సేన మిత్రులందరూ కూడా జాగ్రత్తగా నెమ్మదిగా వెళ్ళండి. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు వచ్చారు కార్లు వేసుకుని, వాళ్ళందరూ క్షేమంగా వెళ్ళాలని ఆ వెంకటేశ్వర స్వామి కోరుకుంటూ జై జయన్ సేనా.